అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ ప్రోగ్రామ్స్లో ఈరోజు మధుర స్మృతులు ఒక కొత్త కార్యక్రమాన్ని మనకి బాగా పరిచయం మనందరి ఇంట్లో ఉన్నట్టుంటుంది మనతో మాట్లాడినట్టుంటుంది ఎందుకో తెలియదు తను చూస్తే కొంతమంది అన్నలా ఫీల్ అవుతారు కొంతమంది తండ్రిలా ఫీల్ అవుతారు కొంతమంది వాళ్ళ గార్డియన్లా ఫీల్ అవుతారు అది తనకు చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణంలో వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు తను స్వతహాగా కవి నాటక రచయిత నాటకాలు ఉద్ధృతంగా ఆడి ఒక గొప్ప స్థాయిలో నాటకాల్లో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత సినిమాల్లోకి రచయితగా రావడం రచయితగా వచ్చిన తను బేసికల్గా నటుడు లోపల గట్టిగా ఉన్నాడు కాబట్టి ఆ శివుడు తన్ని బయటికి ఆశీర్వదించి తోస్తే ఈరోజు మన ముందు ఎన్నో నంది అవార్డులు ఎన్నో 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 చేసింది ఒకటా రెండా మనకు తనికెళ్ళ భరణి గారు అంటే మన ముందు అదో అలా మనం దండం పెట్టుకుని ఉండాల్సిందే ఎందుకంటే సరస్వతికి నమస్కరించాల్సిందే అటు తనకున్న టాలెంట్ ముందు ఎవరైనా తల ఉంచాల్సిందే అయితే దాని వెనకాల ఆయన కష్టం ఉంది కృషి ఉంది ఒక మధ్యతరగతి నుంచి వచ్చిన ఒక వ్యక్తి అనుభవించిన ప్రతీదీ తన దగ్గర ఉంది అందుకే తను ఎప్పుడు వేషజాలకపోడు బాగా పేరు వచ్చింది కదా ఇంకా మనం ఇంకేం లే అని అనుకోడు సాధించాం చాలా అని ఎప్పుడూ అనుకోలేదు సాధించాల్సింది ఇంకొంత మిగిలే ఉంది ఎప్పుడు ఈ రోజు ఈ మధుర స్మృతుల్లో తన్ని కాస్త మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున కొన్ని అడిగి తెలుసుకుందాం అనుభవంతో మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి ఈరోజు అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అయితే వాళ్ళందరూ వాళ్ళ స్క్రీన్ మిర్రరింగ్ చేసి పెద్ద స్క్రీన్ మీద మనల్ని చూస్తూ ఉన్నారు మన మాటలు వింటున్నారు మనం మన ఇద్దరం అయితే ఇప్పుడైతే ముచ్చట్లాడుకున్నట్టు ఉంటుంది కానీ ఇది దాదాపు అమెరికాలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు అమెరికన్ తెలుగు అసోసియేషన్లో మెంబర్లైన వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అట్లానే ప్రతి ఆర్గనైజేషన్ అమెరికాలో ఉన్న ఆర్గనైజేషనే కాకుండా మనకి ఇక్కడి నుంచి కూడా ఈ లింక్ ద్వారా ఆట 2020 అలాగే ఆట ఫేస్బుక్ అలాగే ఇది యోయో ఛానల్ యూబ్ ఛానల్ జిఎన్ఎన్ జీకే టీవీ ఆ తర్వాత సాక్షి టీవీ 5 ఇన్ని ఛానల్స్లో ఒకేసారి ఈ లైవ్ని వాళ్ళందరూ చూస్తున్నారు సో ఇలా మీరు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఇలా మీరు వచ్చినందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం ఇప్పుడు అంటే రోహిత్ విలువైన సమయం అంటే ఇప్పుడు మిగిలిన ఒక్కటే సమయమే ఎవరైనా పుష్కలంగా ఉన్నది సమయం ఎవడైనా ఫోన్ చేసి ఎక్కడున్నావు అని ఎవడ ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అది ఎవడట్లా కొంపలో ఉన్నావు అది అంటే ఇప్పుడు ఇప్పటిదాకా వేషం వేయకపోతే స్క్రిప్ట్ రాసుకుంటాం అది అది వేరే వాళ్ళకు లేని ఇవి మీకు చాలా ఉన్నాయి వేరే వాళ్ళు ఒక పనే చేయగలుగుతారు కానీ మీరు రాసుకోగలుగుతారు అటు అటు కవిత్వం ఉంది అట్లానే భగవంతుడు మీకు మంచి స్వరం కూడా ఇచ్చాడు మీరు మీరు పాటలు పాడతారు మీరు అద్భుతంగా మీకు మీరు మీకు మీరు ఎంతో మందికి డైరెక్టర్లకు మీరు అసెట్ ఎందుకు అయ్యారంటే మీరు వాళ్ళు కొంచెం చెప్పితే దాన్ని మార్చుకుని దాంట్లో ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని అలా చేసినవి ఎన్నో సందర్భాలు అట్లా పండిన క్యారెక్టర్లు చాలా ఉన్నాయి అందుకనే భరణి గారు ఉంటే మనకు ఒక ఒక ప్లస్ ఒక అసెట్ అని అందుకనే అప్పటి నుంచి కూడా మీకు ఎప్పుడు చాలా మంది ఆర్టిస్ట్ గ్యాప్ వచ్చారే రాలే కాదు మాట అడ్డొస్తున్నాం అది 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 ఆనందించదగ్గ పాయింట్ తర్వాత ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు కొంతమంది నాతోటి ఏమిటంటే అది చనువుగా ఉండి రాను ఏమంటే తీసుకొచ్చి రాగానే ఒక ప్యాడ్ ఇస్తున్నారు ఓన్లీ ప్యాడ్ వైట్ పేపర్లు ఇదేంటంటే రాయండి సార్ అని అది కాదయా మీద మీద రాసుకోండి ఈయనంటే ఎవరు ఎవరు రైటర్ కరెక్ట్ గా కరెక్ట్ రాయని సీన్ ఇవ్వయా అంటే లేదు సార్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కర్మ అంచేత పైగా గట్టిగా మాట్లాడితే అంటాడు మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నాం సార్ డబుల్ సిమ్ అట మేము ఏం చేస్తాం అయితే నేను క్లియర్ కట్ గా ఒకటి మాత్రం చెప్తా ఎప్పుడు కరెక్షన్ చేసినా రచయిత చెప్పాలి అది ధర్మం అన్న ఇప్పుడు మీరు ఇలా ఎక్స్పీరియన్స్ మీరు కవిత్వంతో మొదలైన మీ ప్రయాణం అంటే మీరు చిన్నప్పటి నుంచే మీకు అంటే కవితలు అబ్బుంటాయి అంటే ఎక్కడో నేను వినున్నా మీకు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో దివాకర్ల వెంకటరాజన్ గారు కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ తిరుపతి వెంకట కవులు ఇట్లాంటి వాళ్ళ బంధుత్వం మీకు ఉండడం వల్ల మీకు అబ్బిందా లేకపోతే ఇంగువ గట్టిన గుడ్డ నేనైతే నమ్మును
అంటే కవిత్వం రాయాలంటే స్వతహాగా ఉండాలి, ఏదో బంధువులైనంత మాత్రాన ఇదని లేదు. అదే అది అది ఏమిటంటే ఆ కీర్తి ప్రతిష్టలు ఏమిటంటే అవి గర్వంగా మనం ఓహో గొప్పవాళ్ళు మనం ఇంగు ఏమిటంటే వాళ్ళు ఇలాంటి వంశ పారంపర్యంగా వస్తే పోతాయి కానీ మంచి గుణాలు కష్టం రావడం అర్థమైందా? అప్పుడప్పుడు నువ్వు ఆగిపోతున్నావు స్టిల్ ఫర్ ఆ యాప్. అంటే ఇది సర్ఫింగ్ అనుకుంటా, నాకు తెలిసి లైవ్ లో కరెక్ట్ అని వెళ్తాం, మనకు వాయిస్ కరెక్ట్ గానే ఉంటది. మీకు వినపడుతుందా? టెస్టింగ్ అంతే కదా, ఏది ఏదైనా సరే ఒక ఒక ప్లస్ ఉన్నప్పుడు దాని తాలూకా నీడ ఉంటుంది కదా, చిన్న మైనస్ ఉంటుంది. ఓకే చెప్ అన్న. మీరు రచయిత, దర్శకుడు, రంగస్థలం అంటే నాటకాలు వేయటం, నాటకాల్లో మళ్ళీ థియేటర్ నుంచి మీరు నుక్కడ్ నాటకం అంటే స్ట్రీట్ ప్లేక్ కూడా వచ్చేసారు ఇవన్నీ దీంట్లో వీటన్నిటిలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఏది కష్టమైన ప్రక్రియ, ఏది దగ్గరగా తీసుకెళ్లే ప్రక్రియ? అది విషయం ఏంటంటే అది ఇది లక్ష సార్లు లక్ష మంది అడిగారు, లక్ష సార్లు ఒకటే సమాధానం చెప్పా. చాలా మంది ఏమంటే ఇందులో మీకు ఏది ఇష్టం అంటారు, అంటే నేను దానికి ఒక కామన్ ఉదాహరణ చెప్తా. అయ్యా మీకు భోజనం చేయడం ఇష్టమా పడుకోవడం ఇష్టమా అంటే భోజనం చేసి పడుకోవడం ఇష్టం. అర్థమైందా? అంచేత ఇదేంటి ఆ పరిణామ క్రమం ఎట్లాంటే పుస్తకాలు వచ్చే రోజు అంటే బేసిక్ గా నాకు మానసికంగా ప్రయోగం ఇష్టం ఏదైనా సరే, అంటే దాన్ని అందరు ఇరేడుతుంటే దానికి కారణం కూడా నేను అనుకుంటాను మేము రైల్వే స్కూల్లో చదివేవాళ్ళం, బికాస్ మా నాన్నగారు రైల్వేలో పనిచేసేవారు. సో మేము చిలకల ఉంటే మేము వెళ్ళేవాళ్ళం, అంటే ప్రపంచం అంతా ఉపయోగపడుతుంటే మేము దానికి రివర్స్లో వెళ్ళాము. బహుశా ఆ లక్షణాలు వచ్చాయేమో నాటకాల్లో కూడా. మా రాళ్లపల్లి గారు నా గురువు నాటకాల్లో, ఆయన ఒక నాటకం వేస్తే దాని ఇన్కమ్ సేలటస్తే ఒక 1000 రూపాయలు 1016 ప్రొడక్షన్ వచ్చేది అప్పట్లో. అంటే నేను 40 ఏళ్ల క్రితం మాట్లాడుతున్నాను, అది చాలా పెద్ద అమౌంట్ అప్పటికి. దానిది ఈయన ఖర్చు రిహార్సల్స్కి 2000 అయ్యేది, 1000 రూపాయలు మైనస్. అంటే ఒకవేళ మాకు ప్రైజ్ వచ్చినా కూడా ఇంకా మాకు ఒక 900 బొక్క మా గురువు గారు, అంటే టిఫిన్లు పెట్టించడం, లేడీ ఆర్టిస్ట్, మ్యూజిక్, రంగస్థలం, మేకప్, దీనివల్ల అప్పులు ఎక్కువైపోయి, నాటకాలు ఆడి అప్పులైపోయి ఇంట్లోంచి సోఫాలు బీరువాలు పట్టుకుపోవడం నాకు ఒక కళారా చూశాను. అది నాకు చాలా అంటే ఒకవైపు నాకు చాలా తమాషా డ్రమాటిక్ గా ఉంటుంది, ఇంటి వెనకాల ఉన్న ఒక స్కూల్లో రిహార్సల్స్. నేను మధ్యలో మా గురువు గారికి వెళ్ళి కూడా సిగరెట్ కోసం ఇక్కడికి వచ్చి పాన్ షాప్ లో నిలబడి సిగరెట్ కాలుస్తున్నా, దెన్ ఐ కుడ్ సీ దట్ సోఫా లిఫ్ట్ చేసి రిక్షాలో పెట్టి తీసుకెళ్లిపోతున్నారు అప్పుల వాళ్ళు. ఇంత చేస్తే ఈ అప్పుల వాళ్ళు కూడా ఎవరో కాదు, నాటకాల వాళ్లే, వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన వాళ్లే. అది నాకు అది చాలా ముద్ర బలంగా వేసేసింది. ఖర్చు అప్పులు చేసి నాటకాలు వేసి ఇంత దూరం, అంటే రాత్రి మేము కింద పడుకున్నాం, మంత సోఫా కమ్ బెడ్ లేదు. అదే రోజు నైట్ వాళ్ళ ఇంట్లో పడుకున్నా. అసలు ఎలా ఉంటుంది, ఒక మిడిల్ ఒక పెద్ద రూము, ఒక వంటిల్లు, భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, మంచం లేదు. కింద పడుకున్నప్పుడు ఆయన ఎప్పుడు ఏడవగా నేను చూడలేదు, బట్ చాలా మానసికంగా అడిగి సరే భరణి అన్నాడు. అది నాకెందుకో అప్పటి నుంచి నేను డబ్బులు లేకుండా నాటకం ఎంత ఖర్చు ఎంత తగ్గించి నాటకాలు వెయ్యాలి అనేది ఒక 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 శపథం సుందరం తల్లావజ్ర సుందరం నాకు మళ్ళీ నా గురువు నాటకాలు నా దర్శకుడు నేను రాసి అన్ని నాటకాలు ఫస్ట్ హీరోయిన్ కట్ చేసాం అంటే డబ్బులు ఇవ్వలేక మేకప్ కట్ చేసాం, సెట్ కట్ చేసాం, మ్యూజిక్ కట్ చేసాం, ఓ సిడి ఒక ప్లేయర్ అంతే, ఒక చిన్న క్యాసెట్ ఉండేది కదా అంతే. 5 రూపాయలతో నాటకం వేసింది, 5 రూపాయలు అది
ఖర్చే కట్టావన్నమాట. రూపాయి ఖర్చు పెట్టకుండా నాటకం ఎలా వేయాలి? నో మేకప్. ఒక వైట్ లాల్చి నాకు, ఒక వైట్ బ్లాక్ లాల్చి అతనికి, ఒక బ్లాక్ ప్యాంటు ఒక వైట్ ప్యాంట్, ఇంతే. వెనకాల చండా వచ్చేది టక్ టక్ రడట్ 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 వచ్చింది నాకు క్యాసెట్. నాటకం స్టార్ట్. కోకరోకో ఒక స్కల్ వేలాడుతుండేది సెంటర్ మధ్య సెంటర్ లో. ఆ స్కల్కి ఈ చేపలు పట్టే వైరు కొట్టుకుని కట్టేవాడు ట్రాన్స్పరెంట్ గా. దానికి ఖరీదు 5 రూపాయలు. నాటకం అయిపోగానే అది కట్ చేసి ఆ స్కల్ తీసుకెళ్ళిపోయేవాడు. అంటే వి స్పెట్ ఓన్లీ 5 రూపీస్. 5 రూపీస్ ఓన్లీ. అయితే 2 నెలల్లో మా మేము ప్రైజుల ద్వారా సంపాదించిన అమౌంట్ 35,000. 40 ఏళ్ల క్రితం అంటే 84. అంటే ఒక దశలో ఎట్లొచ్చిందంటే వీ కెన్ లివ్, నాటకాల ద్వారా బతకగలం అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. చాలా సమాన గొప్ప గొప్ప ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, అప్పట్లో నాటకాలు వేస్తుంటే రిహార్సల్ మన మాకు మకాం ఎక్కడ అంటే మకాం ముఖ్యంగా సమ్మర్లో కదా స్కూల్స్ లో వాటిలో ఇచ్చేవారు. కానీ మా కీర్తి ప్రతిష్టలు ఏ స్థాయికి పెరిగాయంటే మాకు హోటల్ రూమ్స్ ఇవ్వడం ప్రారంభించారు మా నాటక సమాజానికి మాత్రం. అంటే స్టార్స్ అనమాట, నాటకాల్లో స్టార్స్. ఒకవేళ సే నాకు బాగా జ్ఞాపకం, చిలకలూరిపేటలో కందిమళ్ళ కమలనాభుడు గారు అని చాలా పెద్ద తెలుగుదేశం కళా పరిషత్ అది నిర్వాహకుడు ఆయన, ఈజ్ నో మోర్. మన నాటకం 11 గంటలకు ఉంటే ఆయన ఏమన్నాడంటే, ఏమైనా మీరు 11 గంటలకు కనుక నాటకం వేస్తే మీకోసం వచ్చిన వాళ్ళు చూసి వెళ్ళిపోతారు అని చెప్తే, మీ నాటకం ఎప్పుడంటే 4 గంటకి అన్నాడు. 4 గంటకి దాకా మేమేం చేయలేదా తెల్లగా 4 గంటకి. సరే మా రూమ్ లో వెళ్ళి జడ్జి గారి రూమ్ లో మేము వెళ్ళి పడుకున్నాం. నేను సుందరం, కమ్మంపాటి సుబ్రహ్మణ్యం మా అసోసియేట్, అతను ఈ సెట్లు వేయడం అవన్నీ అతను మాకు హెల్ప్ చేసేవాడు ముద్రమే. తెల్లారి గట్ట లేచి 3:30కి స్నానం చేసి వెళ్ళి నాటకం ఆడితే ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ రచన, అలాగా ఓల్డ్ అండ్ కీర్తి. అదొక కిక్. అంటే నాకు తెలిసి అంటే కసి, అంటే అంత కసి ఉంటే తప్ప ఆ విజయం రాదు. అంటే ఇప్పుడు చాలా మంది ఊరికే వచ్చేసి నేను యాక్టర్ సార్, నేను నాకు పాత్రలు ఇచ్చేయండి, నేను ఏదైనా చేయగలననే వాళ్ళు చూస్తే అప్పుడప్పుడు సిగ్గేస్తుంది. మేము 40 రోజుల పాటు ప్రతి నాటకానికి యాజ్ ఎ ప్రిన్సిపల్ 40 డేస్ రిహార్సల్ చేసేవాళ్ళం. 40 రోజులు. 40 రోజులు అంటే సాయంత్రం 7:00 to 9:00 మినిమం, 7 to 10. ఆఫీస్ అంటే అంత ఉద్యోగస్తులమే కదా, ఏదో చిన్న ఉద్యోగాలు. వాళ్ళ అమృతవాణి కేంద్రం ఉండేది, ఎక్కడైతే నేను పనిచేస్తున్నా అక్కడ పెద్ద హాల్ ఉండేది. ఓ ఛాయ్ తాగడం రిహార్సల్స్, ఛాయ్ సిగరెట్ రిహార్సల్, ఛాయ్ సిగరెట్ రిహార్సల్స్. 40 రోజులు అంటే ఇంత డిఫెక్ట్ వచ్చినా మా సుందరం ఒప్పుకునేవాడు కాదు. సుందరం అంటే సింహస్వప్నం చాలా మంది రంగస్థల నటులకి. అంటే అవసరమైతే చెల్లుని పీకేవాడు, డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోయినా నడవడం కూడా రాదు నీకేంటి నటన ఇట్లా తిట్టేవాడు. అది ఒక అది అంటే తీవ్రమైన క్రమశిక్షణ. అందువల్లే రంగస్థలం మీద వేస్తే స్విచ్ చేస్తే సినిమా చేసినట్టే, ఇంకా అంత అంత పక్కాగా వేసేవాడు. అంటే మీకు మీ మీ లైఫ్లో మీరు అంటే కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి ఆ జర్నీలో, అది పక్కన పెడితే హయ్యెస్ట్ సక్సెస్ రేట్ని చూసింది మాత్రం తనకన్న వారిని గారు. తనతో పాటు తన జర్నీలో ఉన్నవాళ్ళు ఎవరినైనా, అరే వీడిని నేను చాలా ట్రై చేస్తున్నాను నాతో పాటు తీసుకెళ్ళడానికి, నాకు స్నేహితుడు సన్నిహితుడుగా ఉన్నాడు, కానీ వాళ్ళేమో బాధ మిమ్మల్ని బాధించిన ఫ్రెండ్స్ ఎవరైనా అట్లా ఉన్నారా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు చాలా ఆత్మీయుడు, వాడి పేరు దేవరకొండ నరసింహకుమార్. వాడు నేను ఇద్దరు మధ్యతరగతి వాళ్ళనే. అయితే వాడు టైప్ నా చదువుతో పాటు అంటే బీకామ్ చదువుతున్న అంటే మేము దాదాపు 10th క్లాస్ నుంచి క్లాస్మేట్స్. మీ ఇద్దరు పక్కనే కూర్చున్నవాడు ఒకే బెంచ్ లో. సడన్ గా వాడు ఎంత ఫ్రెండ్స్ అని చెప్పడానికి ఒక ఉదాహరణ అంటే, వాడు ఏమంటే దీంతో పాటు వాడు కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఈయన నేర్చుకోలే సాటే నేర్చు, వాడు అద్భుతంగా నేర్చేసుకున్నాడు. ఇంటర్మీడియట్ వాడు ప్యాస్ అయ్యేటప్పటికి బీకామ్కి వాడికి మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ లో వాడికి ఉద్యోగం వచ్చింది. మనం నిరుద్యోగం మామూలే. అయితే ఒరే నువ్వు మంచి బాగా రాస్తావురా, నువ్వు నువ్వు రాయి నా మాటను అని ఈజ్ ద ఫెలో హూ ఎంకరేజ్ మీ ఇన్ రైటింగ్ అన్నమాట. బాబా ఏం పోయిట్రీరా, ఏం భాషరా, ఇలా సంథింగ్ ఎవరు లేవు ఉన్నావో లేవో కానీ వాడికి వినిపించడం, వాడు ఎంకరేజ్ చేయడం. ఇలాగా
అంటే నాకు నాకు బాగా జ్ఞాపకం. వాడి రోజు నేను ఏంటంటే, నేను మా ఇంటి నుంచి నడుచుకుంటూ ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళి పొద్దున్నే 7:00 వాడిని బస్ ఎక్కించేవాడిని. బస్ ఎక్కించే ముందు మేము పాన్ షాప్ దగ్గర సిగరెట్ కాల్చేవాడు. వాడు 2 సిగరెట్లు నా జేబులో పెట్టేవాడు. సాయంత్రం పాట చెప్పాడు పంపించాడు అన్నమాట. పంపించేవాడిని ఇలా పంపించే క్రమంలో ఓ రోజు బస్సులో పెడుతూ వెళ్తూ నేను కొంచెం లేట్ వెళ్ళాను. వాడు నీ పొయిత్రి పడిందిరా నీ గట్టిగా అరిచాడు. ఆంధ్రజ్యోతిలో అప్పట్లో ఆంధ్రజ్యోతిలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు యువజ్యోతి అనే కాలంలో ఎంకరేజ్ చేస్తూ కవులు అందులో నాది అగ్గిపుల్ల ఆత్మహత్య పొయిట్రీ. అగ్గిపుల్ల ఆత్మహత్య, అగ్గిపుల్ల అంటే అగ్గిపుల్ల ఎందుకు ఆత్మహత్య చేసుకుంటు ఎప్పుడు చేసుకుంటుంది చెప్పు. మందు సీస పూర్వం డ్రైవ్ ద డబుల్ ఓటర్ అప్పట్లో మందు తాగేసి ఆ ఖాళీ బాటిల్లో నిప్పు పిల్ల ఇలా అగ్గిపిల్ల గీసి వదిలేవారు. మంట వచ్చేది దాని మీద పొయిట్రీ అనమాట. అగ్గిపుల్ల అంటే సామాన్యుని అగ్గిపుల్లని చేసి అగ్గిపుల్ల ఆత్మహత్య. డ్రైవ్ డెవిల్స్ ని పంపించేయడానికి ఒక సామాన్యమైన అగ్గిపుల్ల ఆత్మహత్య చేసుకుంటుంది. అది ఫిలాసఫీ సంథింగ్ లేదండి. అయితే ఇది ఈ పుస్తకం ఎట్లా చదవాలి? అది వేలాడుతుంది పాన్ షాప్ లో, దానికి పిన్ చేస్తారు. మనం కొనుక్కు చదువుకోవడానికి లేదు కదా, ఎట్లా ప్రింట్ అయిందని చెప్పేసాడు. ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి భయ్యా ఇందులో నా ప్రింట్ అయింది అది ఒకసారి చూడాలా అంటే తీసుకోండి అన్న. తీసుకో అంటే మనకి కొనే అంత సీన్ లేదు బాస్, ఒకసారి చూసి ఇచ్చేస్తానంటే పాపం అవునా అని చెప్పి ఆ పిన్ తీసాడు వాడు. అప్పుడు పిన్ తీసేసి చూస్తే జ్ఞానపీఠ అవార్డు, నోబెల్ ప్రైజ్, ఆస్కార్ అవార్డు అన్ని కలిపితే ఫస్ట్ టైం అక్షరం ప్రింట్ అవ్వడం ఒక విధమైన మత్తు. మనం మనం రాసింది ఆ ప్రైజ్లో ప్రింట్ అవ్వడం అనేది అది ప్రతి రచయితకి ప్రతి అదే అచ్చులో చూసుకున్నప్పుడు ప్రతి యాక్టర్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఆ ఏ అనుభూతి కాదు. ఇప్పుడు కూడా అంత ఆనందం చూసా ఎప్పుడు పొంది ఉండకపోవచ్చు. నేనన్నా అబ్బయ్యా ఇది నేను తీసుకుంటాను, ఆయన పే అంటే తీసుకెళ్ళినా ఏం పర్లేదు తీసుకోపో. ఇంకా అది 100,000 మందికి మనం ఇప్పటిలాగా టైటిలే చాలా బాగుంది. అది అప్పుడు అప్పుడు ఏజ్ ఉంటుంది మీకు అది అసలు అగ్గిపుల్ల ఆత్మహత్య 25 అంటే అప్పుడు అగ్గిపుల్లతో బాగా దోస్తానే ఉండేది 10 సంవత్సరాలు అప్పుడు అన్నమాట. సో దట్స్ హౌ మై అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే బాధాకరం అన్నవు కాబట్టి వాడు నాకున్న రిలేషన్షిప్ ఏమిటంటే వాడు పడుకున్నప్పుడు వాడి పక్కన ఇంకో పరుపు వేసి తలగడా వేసి ఒక చెంబుడు నీళ్లు పెట్టి పడుకునేవాడు. అంటే నేను వేగమాన్ని కదా, తిరిగి తిరిగి ఎప్పుడు వస్తాడో ఇంట్లో రానివ్వకపోతే మా ఇంట్లో ఇక్కడికి వచ్చి తలుపు కొడతా పక్క రెడీగా ఉంటుంది. సో ఇలాంటి మిత్రుడు ఒక మిత్రు ఒక రోజు మార్నింగ్ సండే బండిపేటలో పడి మరణించి యాక్సిడెంట్. అది ఒకసారి ఎట్లా ఎలా ఉంటుంది అంటే నేను వెళ్ళేటప్పటికి గండిపేటకి డెడ్ బాడీ మీద అన్ని అంటే వాడికి బట్టలు అంటే చాలా ఇష్టం. అప్పట్లో మేము ఇద్దరం ఏంటంటే వాళ్ళ మేనమామ ఆల్టర్ చేసుకోవడమే కదా ఇది. అలాగా మేనమామ ఆల్టర్ చేసుకునే చొక్కాలే వేసుకునేవాడు ప్యాంట్లు. ఉద్యోగం వచ్చాక ప్రతి నెల బట్టలు కొనేవాడు వాడు ప్రతి నెల. అలాంటి వాడు తర్వాత ఆ డెడ్ బాడీ ఉంది దాని మీద వేపాకులు కప్పారు మొహం మొత్తం. అసలు ఆ దృశ్యం దీనికోసం అయితే తాపత్రయ పడ్డాడో వాడు ఫుల్ అర్ధనగ్నంగా మొత్తం. సరే తీసుకెళ్ళాను ఇంటికి. వాళ్ళమ్మ అన్నమాట మేమెంత ఎంత కలిసి ఉండేవాళ్ళం అనడానికి ఒక ఉదాహరణ. వాళ్ళమ్మని ఎవరే ధరణి నువ్వు ఉన్నావు వాడు ఎలా పోయాడురా అంటే ఉంటే ఇద్దరు ఉండాలి పోతే ఇద్దరు పోవాలి. సరే ఆఖరికి ఏమిటంటే అది అదృష్టం అంటావా దురదృష్టం అంటావా తీసుకెళ్ళాడు శ్మశానంలో. అక్కడ మా వాళ్ళ నాన్నగారు మరి ఎవరు కొడుకు ఉన్నాడు తనే అంటే ఆయనకి స్కూల్లో కోల్పోయాడు కాన్షియస్. అప్పుడు నా మిత్రుడికి నేనే ఇప్పటికి కూడా వాడిని దాదాపు వెళ్ళిపోయే
ఇన్నాళ్ళైనా ఇంకా వాడు నాకు పచ్చిగా పచ్చగా గుండెల్లో. అంటే మీరు సక్సెస్ అవ్వాలని తను కోరుకున్నాడు కాబట్టి తను ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు, క్షణాన్ని తను ఆనందిస్తూ ఉంటాడు అని అనుకున్నాం. అన్న మిథునం అనేది శ్రీరమణ గారు రాసింది, దాన్ని మీరు డైరెక్ట్ చేశారు. దాంట్లో మీరు రెండు క్యారెక్టర్లకు అటు బాలు గారిని లక్ష్మి గారిని ఎన్నుకున్నారు. వాళ్ళిద్దరూ అద్భుతమైన నటులు, ఇంకా అసలు తిరుగులేదు వాళ్ళకి. దాంట్లో ఎక్కడ ఆ రెండు క్యారెక్టర్లే తప్ప మీరు నటుడై ఉండి డైరెక్టర్ పాత్రకే పరిమితం అయ్యారు తప్ప ఎక్కడ మీరు కనపడలా, మీరు రాలా రెండు పాత్ర కట్ చేసా. యాక్చువల్గా ఒరిజినల్ కథలో ఇంకొక కుర్రాడు ఉంటాడు, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాడు, ఆ పాత్రను కూడా కట్ చేసా. అంటే నాకు కుక్కరు ఒక రాశాను జ్ఞాపకం ఉందా ఇద్దరితో? అవును ఇద్దరే. అప్పుడు నాటకంలో ఇద్దరిని పెట్టి సక్సెస్ అయ్యాం కదా, ఇది ఎందుకు అవ్వలేను అన్న ఒక ఛాలెంజ్ తీసుకున్నా. అయితే చాలా మంది డిస్కరేజ్ ఏం చేశారంటే, ఒరే మన తెలుగు సినిమాల్లో శోభనం గది అయితేనే 200 మంది డాన్స్ చేస్తుంటారు వెనకాల కదా, అది వెరీ పర్సనల్ విషయం అయినా కూడా మంచం కింద వాడు పైన వాడు ఉంటాడు, అలాంటప్పుడు నువ్వు ఇద్దరిని పెట్టుకుని సినిమా ఎట్లా చేస్తాడు అని ఇబ్బంది అని చాలా మంది దాన్ని మా ప్రొడ్యూసర్ ఆంధ్రరావు గారు ఈ బిల్లుని కథ 5 నిమిషాల్లో చెప్పాను, వెంటనే ఆయన ఓకే అన్నాడు. అసలు అలాగా తమాషా ఎక్స్పీరియన్స్ అంటే, నువ్వు నీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ కథ అనుకున్నప్పటి నుంచి నేను రేఖ, హిందీ రేఖ అక్కడి నుంచి మొదలెట్టాం, హిందీ రేఖ నుంచి ప్రారంభించి అక్కడి నుంచి పర్సనల్ గా వెళ్ళి కలిసి సుహాసిని గారిని కలిసా. ఆవిడ నేను ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏవో ఉన్నా, బిజీగా ఉన్నాను, కథ బాగుంది కానీ అని ఆవిడ ఒక సజెషన్ కూడా వచ్చింది, అది అడాప్ట్ చేసుకున్నా. రాధిక గారు ఆవిడ చాలా మందిని కన్సల్ట్ చేసి ఫైనల్గా ఈవిడ దగ్గరికి వచ్చాను, లక్ష్మి గారి దగ్గర. అయితే ఆవిడ ఇంటికి వెళ్ళి కథ ఆవిడ చెప్పినప్పుడు ఆవిడ ఆ మాట అన్నారు, నేను కన్నడలో కొంచెం బిజీగా ఉన్నాను, పైగా ఇక్కడ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇది వదిలిపెట్టి ఎక్కడో పల్లెటూరులో 30 రోజులు షూటింగ్ అంటే కష్టం నాయనా, అంటే నేను ఇక డిసప్పాయింట్ ద కోర్ ఇంకా ఎట్లా అలా డల్ అయిపోతున్న క్షమ. సరే అమ్మా మీరు నటి కాబట్టి కొంచెం ఓ లైన్ వినండి చెప్తాను. ఆవిడకి ఒక 10 నిమిషాల్లో ఒకటి చెప్పా, ఆవిడ కళ్ళు చెమర్చే. అప్పుడు ఆవిడ ఏమందంటే, నాతో మాట్లాడలే, తనతోనే తనే మాట్లాడుతుంది, లక్ష్మి నీ జీవితంలో వెనక్కి ఇలా తిరిగి చూసుకుంటే ఇలాంటి సినిమా ఒకటి ఉండాలి కదే నీకు అని తనతో తను మాట్లాడుతుంది బ్రైట్గా, అంటే నాకు మేమైనా వినేలాగా. అది ఒక డ్రామాటిక్, నీకు అర్థమైందా, ఇలాంటి సినిమా ఒకటి ఉండాలి కదా నీకు అని నాకే చూసి ఐఎమ్ డూయింగ్ దిస్ వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసి దండం పెట్టాను. సాయిరామ్ అంది ఆవిడ అయిపోయింది. ఇక బాలు గారు నాకు చాలా ఆత్మీయుడు, రకరకాలుగా వేరే సాహిత్యంగా అయితే నేను పరిచయాలు అవన్నీ ఉన్నాయి. ఈ కథ చెప్పినప్పుడు కథ విన్నాక కానీ, ఇది నువ్వే వేయచ్చు కదా, యువర్ బెటర్ యాక్టర్ కదా, నువ్వే వేసుకోవచ్చు కదా ఈ వేషం, నాన్నెందుకు పెడుతున్నావు అన్నాడు. అంటే నేనన్నా, సార్ ఇది నేనే రాసి నేనే తీస్తే నేనే వేస్తే నేనే చూసుకోవాలేమో సార్ అని కదా. ఎందుకంటే బాలు గారు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్ ఉన్నారు. పైగా ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేనే డైరెక్ట్ చేస్తే ఆ ఎవడో అసోసియేట్ ఎవడో ఉంటాడు కదా కట్ చెప్పడానికి, స్టార్ట్ చెప్పడానికి ఎలా ఉందనడానికి అందరూ అద్భుతం విమర్శించి కరెక్ట్గా చెప్పరు, అంటే భయపడతారు. ఇక్కడ ఒకవేళ నిజంగా ఎవడన్నా ఉత్తమ మా సుందరం లాంటి వాడు ఏడిసినట్టు చేసామంటే అక్కడ ఉండాలి. సో ఇన్ని ఉంది ఈ కారణంగా సార్ మీకు దండం పెడతాను మీరైతే. ఎందుకంటే అప్పదాస్ క్యారెక్టర్ ఆ శ్రీరమణ గారు చేసిన వేషం, బాపు గారు గీసిన బొమ్మ ఏమిటంటే సాధారణ గారు ఏమిటో రమణారెడ్డిలో ఉంటాడు యాక్చువల్ ఆ బొమ్మ, సన్నగా ఉండి బట్ సినిమా వరకు కొంచెం భోజన ప్రియుడు కొంచెం లావుగా బొద్దుగా ఉంటే బాగుంటుందని నాకు కాన్సెప్ట్, అందుకని నేను కొంచెం ఇలా పెట్టాను. సంభవ్ ఇట్ వర్క్డ్ అవుట్, చాలా బాగా వర్క్ అవుతాయి. చాలా సార్లు నేను సినిమా చూస్తూ కట్ చెప్పడం మర్చిపోయాడు అంటే ఇంకా అనుకునేవాడిని కదా. లక్ష్మి గారికి ఆవిడ చేస్తున్నప్పుడు నిజంగా 2-3 సార్లు నేను అలా అసలు ఏంటి ఇది పర్ఫార్మెన్సా, మనం ఏదైనా కిటికీలోంచి చూస్తున్నాం అన్న ఫీలింగ్ చాలాసార్లు జరిగింది. ముఖ్యంగా
ఇలా బెల్లం కోసం దొంగతనానికి వచ్చినప్పుడు ముద్దెట్టుకుంటాడు. ముద్దెట్టుకుంటే ఇలా చూస్తుంది, సిగ్గుతో చూస్తుంది. చూస్తే ఇది పెళ్ళడానికి కాదు, బెల్లాని అంటాడు. అంటే సిగ్గు లేకపోతే సరి అని సిగ్గుతో బయటకు వెళ్ళడం నిజంగా కాళ్ళకి దండం పెట్టాను నేను. అమ్మాయి అది నా అదృష్టం. అది అని కొన్ని అద్భుతాలు మనం చేయలేము జరుగుతాయి. అది వాళ్ళ ఇద్దరి కోసమే పుట్టిందేమో కథ అన్నంత ఇది ఉంది ఆ పాత్రలో. ఎన్నిసార్లు చూసినా చాలా మంది ఆ పాత్రల్లో వాళ్లే వెళ్ళిపోయారు. బాలు గారు గాని లక్ష్మి గారు గాని కనపడలా ఆ పెద్దోళ్ళు వాళ్ళ ప్రేమలు. అంటే ఈ కుటుంబం నాకు నాకు ఈ సినిమా తర్వాత ఐ హావ్ 1000 ఎక్స్పీరియన్సెస్, 1000 అనుభూతులు ఉన్నాయి నాకు. వాళ్ళు చెప్పినవైతేమి, రాసినవైతేమి, పంపినవైతేమి, అలాగా అది నా జీవితంలో ఒక మధుర స్మృతి. నువ్వు అనుకున్నట్టు ఇప్పుడు టైటిల్ మన మన ప్రోగ్రామ్ టైటిల్ ఇది నిజంగా మధుర స్మృతి. ఎప్పుడు తలుచుకున్నా ఎందుకంటే 6 ఏళ్ళు అయింది దాటేసింది. ఇవాళ కూడా మనం చేసింది ఒకటే సినిమా. నేను అయినా దాని గురించి మాట్లాడుకుంటున్నాం విస్తృతంగా. అంటే అది అంటే యాక్చువల్గా అసలు సినిమా అనేది సమాజంలో ఒక బలమైన పాత్ర పోషించాల్సిన సినిమా. దాన్ని సరే రకరకాల పక్కదారులు పట్టింది. ఇదివరకు సినిమా అంటే పాత రోజుల్లో కంపల్సరీగా దాంట్లో కుటుంబాలు, బంధవ్యాలు, ఒక నీతి, ఒక పద్ధతి ఇవన్నీ ఉండేవి. రాను రాను వింత ఇప్పుడు జనరల్గా నాకు మొన్నే ఎవరు ఒక ఒక ప్రోగ్రామ్ అంటే అదొక సినిమాలో బిట్ యాక్చువల్గా మీకు సంబంధం కూడా లేదు. మనం డైరెక్టర్ చెప్పింది క్యారెక్టర్ చేసి యాక్ట్ చేసి వెళ్ళిపోవటం వరకే కదా. ఇప్పుడు మీరు విలన్గా చేశారు, కామెడియన్గా చేశారు, ఫాదర్గా చేశారు, ఏడిపించారు, నవ్విచ్చారు, రకరకాలు. అయితే ఆ భరణి గారు ఆ పాత్ర చేసి ఉండాల్సింది కాదు అన్నారు. అది అదేంటంటే ఇటీవలనే వచ్చింది అనుకుంటా సినిమా, ఏది అమెరికా వాళ్ళది, నేను అమెరికా వెళ్ళొద్దు అనుకుంటున్నాను అనేది ఒక క్యారెక్టర్ ఉంటుంది. దాంట్లో మీకేం సంబంధం? అదే అది ఆడితే భలే ఉందండి అమెరికా అది అంటారు. మామూలు అన్ని అంతే కదా, దూషణ భూషణాలు అన్నిటికీ రెడీ ఉండాలి. నేను నేను గతంలో కూడా ఇలాగ నన్ను అమ్మ బూతులు తిట్టిన ఒక వేషం వేసా. అది ఒక ట్రాన్స్జెండర్ వేషం. ఇంత చేస్తే ఒకటేసి నేను ఆలి వేస్తాను. అది అది గుర్తు కూడా లేదు చాలా మందికి. బట్ రిలీజ్ అయిన ఏమైందా రోగం నీకు, డబ్బులు లేవా, అడుపు తింటున్నావా, ఎంత స్వేచ్ఛ ఉంటుందంటే ప్రేక్షకుడు టికెట్ కొన్నవాడు చెప్పుతో కొట్టడం అంతే. అన్ని చేయొచ్చని వాళ్ళ ఫీలింగ్. సరే మనం ఎందుకంటే మరి ఏం చేసావు అని నెత్తిమి పెట్టుకున్నప్పుడు, సంతకాలు ఆటోగ్రాఫ్లు తీసుకున్నప్పుడు మనం చాలా ఆనందించాం కదా అని చేత. మనకేం సంబంధం లేకపోయినా సినిమా ఇస్ అ గ్రూప్ ఆర్ట్. అందులో అందరూ సమిష్టి కృషి కాబట్టి అందులో లాభం ఎలా 100 డేస్ ఫంక్షన్ లో షీల్డ్ రూపంలో మరో రూపంలో పొందుతామో దానికి వచ్చే బూతులు కూడా అంతే గౌరవంగా స్వీకరిస్తాం. వంశీ గారి సినిమాల్లో మీరు ఎక్కువ మీ పాత్ర బాగా అంటే ఎలివేట్ అయిన ప్రతిదీ వంశీ గారి సినిమా నుంచి అంట మీ ట్రావెలింగ్ లో బేసిక్ గా రచయితగా బాగా లేడీస్ టైల్ అనేది నాకు రచయితగా ఒక కాలు మోపడానికి వీలైన పరిస్థితి లేడీస్ టైల్. దట్ అది అది ఆరంభం. అప్పటికి లేడీస్ టైలర్ నాటికి నేను యాక్టర్ నాకు తెలియదు వంశీకి. అయిపోయాయి అనుకుంటున్నాడు. కానీ డైలాగులు చెప్పడం అందరికి ఆర్టిస్టులకి చెప్తున్నప్పుడు అవునయ్యా నువ్వు బాగానే చెప్తున్నావు కదా అంటే నా బాధ ఏమిటంటే యాక్టర్ అని చెప్తే చాలా మంది డైరెక్టర్లకి వీడు ఆ యాక్టింగ్ పిచ్చిలో పడి స్క్రిప్ట్ రాయడు అనే అవకాశాలు ఇవ్వలేమో అనే భయంతో నేను ఆ యాక్టర్ అన్న విషయం మూడో కంటికి మా గురుగారు రాళ్లపల్లి గారు నన్ను పరిచయం చేశాడు. వంశీ ఇవి మా శిష్యుడు అక్కడ ప్రసాద్ ల్యాబ్ ఉండేది. అక్కడ ప్రసాద్ ల్యాబ్ లో నేను వంశీ గారిని ఫస్ట్ ఇలా పరిచయం అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇలాగే ఇంతే ఉంటుంది మూవీ వల్ల, అప్పట్లో ఇంతే ఉంటుంది మూవీ వల్ల. అందులో ఇలా చూస్తున్నాడు అయినా నేను కలుపు తెచ్చుకుని నేను సైలెంట్ లోపలికి వచ్చేటప్పటికి గోపెమ్మ చేతిలో గోరు ముద్ద ఇలా ఇలా ఆర్టిస్టులు ఇలా వస్తున్నారన్నమాట. ప్రేమించు పెళ్ళాడు సినిమా అది ఆయన ఎడిటింగ్ చేస్తున్నాడు అప్పుడు. సరే పరిచయం అయినప్పుడు టీ తాగుతున్నప్పుడు ఏమయ్యాడే అన్నాడు. మా భరణ్ అండి వీడు రైటర్ మా వాడు మా శిష్యుడు బాగా రాస్తాడు అంతే అలాగా అయితే ఉండు అని టకటక టక నెక్స్ట్ దినబోయే సినిమా తాలూకా కథ చెప్పి నాకు ఒక అరడదను 7 కామెడీ సీన్లు కావాలి. నేను ఇక్కడే ఉంటా 1 వీక్ దాకా, వారంలో వచ్చి నాకు ఇచ్చేయమన్నాడు.
మనకి వీర వీర ఆకల్లో ఉన్నాం కదా, మనకి 7 రోజులు చాలా ఎక్కువ అనిపించింది. ఇంటికి వెళ్ళాను, ఫోన్ చేసి ఒక మన మా గురుగారి సిగరెట్ అలవాట్ల పైన నా కోసం 555 ప్యాకెట్ తెచ్చేవాడు. అలాగా చాలా వైభవం అనుభవించాం మా గురుగారి ఇంట్లో. అంటే మా సినిమా కష్టాలు ఏవి నేను ఎరగను, ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళడమే. రాజుగారి ప్యాలెస్కి వెళ్ళినట్టు మా గురుగారి ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి అంటే పొద్దున్న 7 o'clock మేల్కొలుపు, ఏమైనా పంతులు జీడిపప్పు పకోడీ ఉప్మా, ఆయన కొన్నిసార్లు ఆయన చేసేవాడు ఆవిడ కాకుండా చక్కగా. నేను ఒకవేళ ఎక్కడైనా మొహమాట పడతానేమోని తను షూటింగ్కి వెళ్ళిపోతున్నా ప్యాంట్ చూసుకుంటే అందులో 100 రూపాయలు ఉండేది, నేను అడగడానికి సిగ్గుపడతానేమో అని అట్లా 100 రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు. అలా నన్ను చాలా చాలా నా అంటే నాకు ప్రాప్తి స్మరణ చాలా మందికి లాగే అలా పరిచయం చేశాడు వంశీ గారు. సాయంత్రం ఛాయ్ టైం కల్లా తీసుకెళ్ళా. ఏంటి అన్న ఏ డౌటా ఏమన్నా అన్నాడు. డౌట్ కాస్త రాసేసాను, రాసిస్తావా అప్పుడే చదవ. తెగ ఎంజాయ్ చేసి నవ్వి నవ్వి కింద పడిపోయి నెక్స్ట్ సినిమా నువ్వేనా రైటర్ అంతే అన్నాడు. అలా ఆ తర్వాత లేడీస్ టైలర్ టైం కూడా చెప్పాయి కదా, యాక్టర్ చిన్న కానిస్టేబుల్ వేషం ఏమి. ఆ తర్వాత తెలిసింది బ్రహ్మాండం చేస్తున్నారు కానీ జ్వరబాబు అని ఇంకా నెక్స్ట్ ఐటమ్ అని కనుక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ షో. అది అలా జర్నీ. మీకు దర్శకుల్లో అటు బాపు గారితో మీ ఎక్స్పీరియన్స్? బాపు గారితో ఒక బాపు లక్ష్మి రమణ, బాపు అంటే రమణ గౌడ. అది నేను నాకు దర్శకులు ముఖ్యంగా రైటర్కి దర్శకుడికి ఎక్కువ రిలేషన్షిప్ ఉంటుంది, ఎందుకంటే దే ట్రావెల్ టుగెదర్ కదా. నేను క్రాంతి గారు క్రాంతి కుమార్ గారితో శారదాంబ సినిమాకి నేనే రాశా, బాగా పరిచయం. ఆ తర్వాత సీతారామయ్య గారు మనవరాలు సినిమా షూటింగ్ అందులో నేను మంచి వేషం, అది పద్మాలయ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. పక్కన బాపు గారి సినిమా మిస్టర్ పెళ్ళాం, అందులో రాజేంద్రప్రసాద్ మిస్టర్ పెళ్ళాం. అదే మన మలయాళి పిల్లల్ని చేసుకున్న సినిమా పేరేంటమ్మా? రాజేంద్ర ప్రసాద్ మిస్టర్ పెళ్ళామా? అదే మిస్టర్ పెళ్ళామేనా ఇంకోటి ఏదో డౌట్. మిస్టర్ పెళ్ళాం, మిస్టర్ పెళ్ళం కూడా చేశాను నేను అందుకని. మిస్టర్ పెళ్ళం కాదు, మిస్టర్ పెళ్ళం కాదు, మిస్టర్ పెళ్ళంలో ఇదిగా దానికన్నా ముందు అమ్మాయి మలయాళీ పిల్ల అమ్మాయి పెళ్లి పుస్తకంలో రాజేంద్ర ప్రసాద్. అంటే కింద షూటింగ్ వాళ్ళ జరుగుతుండేది, సడన్ గా నాకు కబుర్ వచ్చింది, ఒక బిట్ సీన్ వేషం ఉంది చేస్తారా అని. సరే బాపు గారి సినిమాలో బిట్ ఏమిటి, ఒక షాట్ అయినా చేస్తానని క్రాంతి గారికి చెప్పేసి పర్మిషన్ తీసుకుని వెళ్ళా. వెళ్ళేటప్పటికి అదేమిటంటే రాజేంద్ర ప్రసాద్కి దివ్యవాణికి పెళ్లి చేయించిన పురోహితుడి తమ్ముడి వేషం. పురోహితుడు మన ఐరన్లకి శాస్త్రి, పెళ్లి చేయించేసాడు వెళ్ళిపోయాడు. నేనేమిటంటే వాడు డబ్బులు అప్పుడు కొంచెం తక్కువ ఇస్తాడు, నే ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి నేను వచ్చేటప్పుడు శోభనం గదికి వచ్చి ఆ తాలూకు డబ్బులు ఇవ్వమని అడగాలి. ఫస్ట్ రమణ గారు కలిశారు. వీడు మరి పురోహితుడు కాబట్టి మధ్య మధ్య చిన్న సంస్కృత శ్లోకాలు అట్లాంటి చిన్నవి ఏమైనా బిట్లుంటే పెట్టండి బాగుంటుంది, పురోహితుడి పాత్ర కదా సరే అని చెప్పి నేను ఏదో పెట్టాను. మొత్తం బాపు గారు విన్నారు, 2-3 సార్లు బైహార్ట్ చేసాం. సింగిల్ టేక్, ఓ రిహార్సల్ ఓ టేక్, ఓ టేక్ లో ఆ ఓటేసి సరే బయటికి ఇలా వచ్చేసి మేకప్ పేపర్ ఏం లేదు ఇలా తీసుకుని ఇలా విభూతి తుడుచుకుంటూ ఉండగానే మేనేజర్ వచ్చి ఒక కవర్ ఇచ్చాడు, ఒక సంతకం చేయమన్నాడు. చూస్తే 10,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇస్ ద వెరీ బిగ్ అమౌంట్ అప్పట్లో. పైగా చేసిందంటే హాఫ్ డే, 2 ఒక హాఫ్ డే గట్టిగా. నేను ఇంత అమౌంట్ వద్దయ్యా నాకు, నేను ఊరికే ఒక 100 రూపాయలు రావణ గారు ఊరుకోరండి,
మీరు తీసుకోవాలంటే నేను అసలు ఏం చేయాలో ఒక పంచక్రియలో మాట్లాడుకుని అందరికి బాపు గారికి నేను వస్తాను సార్ అందరికి రమణ గారికి పెడుతుంటే రమణ గారు వచ్చి బ్యాగ్ నుంచి ఇలా తీసి ఇంకొక కవర్ లో ఒక ఇంకో 10,000 నేను గురువు గారు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు సార్, మీరు వాళ్ళు ఇచ్చి రాశారు కదండి సార్, మీరు రైటర్ నేను రైటర్నే కదా, రైట్ గౌరవించాలి కదా మనం. శ్లోకాలు నేనేం శ్లోకాలు రాయలేదు అంటే అది సందర్భానికి పెట్టారా లేదా అంటే రచయితను గౌరవించాలంటే అని దాని అంటే అప్పుడు నాకు మనసు ఏమనిపించిందంటే నెలలు నెలలు చేసి డబ్బుల కోసం తిరిగిన సందర్భాలు ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్న రోజుల్లో ఒక్క వేషానికి 2 పేమెంట్స్ చేసిన మహానుభావులు మరి ఏమన్నారు వాళ్ళు అంతకన్నా ఏం చెప్పింది అంచేత ఇప్పుడు వాళ్ళని తెలుసుకున్నా ఒక అనుభూతి ఇలా కలుగుతుంది. గొప్ప మనుషుల మధ్య మరి మనం ఉన్నాం కదా, గొప్ప మనుషులతో పనిచేసాం కదా, మోర్ దెన్ అన్ యాక్టర్స్, జగత్ విఖ్యాత కళాకారులు అవన్నీ పక్కన పెడితే అంత మంచి మనుషులు మళ్ళీ దొరుకుతారా? అది అది నిజంగా మధురానుభూతి, అది మధురస్తుంది. అంటే మనకి చాలా మంది నాకు లైవ్ లో సార్ మేము బనిగంతో బర్ని గారి నోటి వెంట ఒక పద్యం వినాలని కోరుకుంది మాకు, ఏదైనా అది ఏదైనా అన్నారు, వాళ్ళ చాయిస్ లేదు వాళ్ళకి, ఏదైనా ఒక పద్యం తర్వాత మళ్ళీ మరొకసారి మధుర స్మృతుల్లోకి వెళ్దాం. తప్పకుండా. ఏమిటంటే నేను కాళహస్తీశ్వర శతకం మొత్తం కంఠతా పెట్టేసేసి కాళహస్తికి వెళ్ళి ఒక్కొక్క పద్యం పాడుతూ దాన్ని వ్యాఖ్యానం చేస్తూ చేయాలని ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని మొత్తం 100 పద్యాలు కంఠతో పట్టేశాను. అందులో ఒక పద్యం చెప్పి దాని రియాక్షన్ చెప్తాను. అదేమిటంటే అడవిలో శివలింగం, దానికి ఒక బ్రాహ్మడు ఎప్పుడో వారానికి ఒకసారి నెలకు ఒకసారి వచ్చి అభిషేకం చేసి పూజ చేసి వెళ్ళిపోతుంటాడు. ఈ తిన్నాడు చూశాడు ఇదేంటి స్వామి ఇట్లున్నాం అని చెప్పేసి వాడి పద్ధతిలో వాడు మాంసం అందరూ పూజ చేసి వాడి పద్ధతిలో వాడికి తోచిన తేనె పెట్టలు. ఈసారి వాడు వచ్చాడు, రాముడు వచ్చి గుండె అయిపోయింది, ఇదేంటి శివలింగం నిండా అయిపోయినాయని భూర్ణ ఏడ్చాడు. ఈ పద్యాన్ని ఎలా రాశాడు అంటే నీకు మాంసము వాంఛ ఏని కరువా నీ చేత లేడుండా శ్రీకాళహస్తీశ్వర. అంటే నాయనా ఒరే, నిజంగా నీకు మాంసం తినాలని ఉంటే నీ చేతిలో జంకుంది, నీ చేతిలో శూలం ఉంది, నీ నుదుటి మీద నిప్పు ఉంది, నెత్తి మీద నీళ్లున్నాయి, ఒండుకుని తినడానికి బ్రహ్మ కపాలం ఉంది, ఇవన్నీ మానేసి ఆవిడ బోయ వేదం వాడు మాంసం పెట్టడం ఏంటో ఎంగి చేసి పెట్టి అత్యండం ఏమిటో వాడి బోర్ నడుస్తాడు వాడు. నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ చేస్తే తప్ప ఈ పద్యం అంటే భక్తి రెండు విధాలు, అంటే కన్నప్పది మూఢభక్తి కాదు గాఢభక్తి, అది కుట్రా అని మూడో కంటి వాడికి చెప్తున్నాడు. మూడో కంటికి చెప్పక కడుపు నిండా మెక్కర ఎంగిలి ముక్కలు ఎందుకు నీకిదేమి తిక్కరా, దీన్ని అలా వ్యావహారిక మార్చేసి మొత్తం కన్నప్ప కథ కావ్యం రాసేసా ప్రేరణ అన్నమాట. ఈజీగా అర్థం అవడానికి కాంచన్ వైష్ణవుడోజాటోపశాకాంచోపశాకాంచోపమ ఇది పద్యమే. ఇది రాసింది ఎవరు అనుకున్నారు? కృష్ణదేవరాయలు రాశాడు ఆమాల్యో కాంచన్ వైష్ణవుడు అర్ధయోజ కృష్ణదేవరాయలు, ఇది పద్యమే. కాకపోతే ఈ ఇష్టమైన పద్యం చదువుకోవాలంటే వాడికి అభిరుచి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఇష్టం ఉండాలి. ఇన్ని అయితే కానీ అది రాదు. బట్ ఈ జనరేషన్ కి సామాన్యంగా తత్వం బోధపడాలంటే సింప్లిసిటీ మీకు అంటే ఇది ఆటగదరా శివకి ప్రేరణ కూడా దాని నుంచే వచ్చిందా? మీరు అంటే సహజంగానే మీరు అంటే శివుణ్ణి మొత్తం శివోహం చేసుకొని ఉన్నారు, అంటే
మీరు పూనకం వచ్చేస్తుంది మీకు శివుడి పేరు చెప్పగానే. అంటే అది అది ఏమిటంటే విషయం, చాలాసార్లు చెప్పాను, పుస్తకంలో కూడా రాశాను. శబరిమలలో శిఖరం కూలి 200 మంది తెలుగు చచ్చిపోయారు అప్పట్లో, అంత అయ్యప్పలు 200 మంది యాక్సిడెంట్. అప్పుడు నేను అభిషేకం చేయడానికి వెళ్తే పేపర్ వచ్చింది న్యూస్లో, జల్లు మంది ఒళ్ళు. ఎందుకంటే అప్పటికి నేను దాదాపు 10 సార్లు వెళ్ళి వచ్చి ఉంటాను శబరికి నా గురువుగారితో. ఒక విధమైన మానసిక వేదనకు లోనయ్యి 40 రోజులు దీక్షతోటి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఒకవేళ అంటే పోతే మోక్షం వాళ్ళకి లభించిన అనుకున్నాం, కానీ వాళ్ళని నమ్ముకున్న తల్లి పిల్లలు తల్లిదండ్రులు భార్య వీళ్ళ పరిస్థితి ఏమిటి అని నాకు తెలియకుండానే ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మతోడు. అమ్మతోడు అంటే ఇక్కడ అమ్మవారు, అమ్మతోడు అంటే ఈ ఉట్టనే కాదు, అమ్మ శివానంద లహరిలో మన సౌందర్య లహరిలో శివశక్త్యాయుక్త అంటారన్నమాట ఆదిశంకరులు. అంటే శివు అమ్మవారు శక్తి, శక్తి లేకపోతే శివుడు శరీరాన్ని కదల్చలేడు. ఈ ఒక వేదనతోటి దాదాపు ఒక 23 రాత్రింబగళ్ళు మానసిక క్షోభతోటి అలాగా ఆటగదరా శివ వచ్చింది. నేను పడుకునేటప్పుడు కూడా పుస్తకం పెట్టుకునేవాడిని, పుస్తకం పెన్సిల్ పెన్ను పెట్టుకునేవాడిని రాసుకో, ఎవో రాత్రి వెళ్ళి వస్తే రాద్దామని. మా ఆవిడకు డౌట్ వచ్చింది ఓ దశలో, వీడికి మెల్లిగా పిచ్చెక్కుతుందని భయపడింది. ఏంటంటే రాత్రులు లేవడం, ఏదో నాలోనే పట్టడుకోవడం, కలవర్స్ చెప్పేసింది, మీకు మిమ్మల్ని భయం వేస్తుంది పిచ్చెక్కింది, మంచిదే కదా శివ పిచ్చెక్కితే, శివుడి పిచ్చెక్కడం కన్నా అదృష్టం ఏముందన్నాను. సరే మొత్తానికి అది ఎలా జరిగింది, అది ఆటగద జననాలను నిధేస్తున్నారు మరి, అది అది ఆ ఫిలాసఫీకి పరమేశ్వరుడు అంటే నేను కర్తృత్వం నేనేం ఫీల్ అవ్వట్లా. అది ఆ క్షణంలో నాకే అయితే చదువుకున్నప్పుడు నేనే ఆశ్చర్యపోతుంది, నేనే రాశానా ఇది, ఎలా 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 సంభవించింది. స్టేజ్ల మీద కూడా మీరు వీణాపాణి గారు, మీరు మీరంతా కూర్చొని ఆ టీమ్ అంతా కలిపి ఒక ప్రోగ్రామ్ కూడా ఆటగదరా శివ అని ఎవరన్నా కొన్ని 100 ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ గ్లోబ్ ఇచ్చాను నేను. ఆల్ ఓవర్ గ్లోబ్ నేను ఒమన్, ఒమన్, షార్జా, దుబాయ్ లాంటి ఇస్లాం దేశాల్లో ఇచ్చాను నేను ఈ ప్రోగ్రామ్. అమెరికా, ఆస్ట్రేలియా, ఎవరెవర్ గైగో. ఈ ప్రోగ్రామ్ తర్వాత ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి అంటే బాగా వాళ్ళు ప్రోగ్రామ్లో లీనమై విన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ కూడా వేరే రకంగా ఉంటాయి, అట్లా వచ్చి మిమ్మల్ని కలిసిన వాళ్ళు ఏదన్నా మీకు బాగా గుర్తుండిపోయింది? నేను అంటే ఒకళ్ళు కాదండి, ఇక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా బెంగళూరులో దాదాపు ఒక సినిమా షూటింగ్ తర్వాత ఒక ఈ ప్రోగ్రామ్ ఇచ్చాం, ఇస్తే 20 మంది అమ్మాయిలు, 20 మంది ఆడవాళ్ళు మాతో పాటు పల్లవి పాడుతున్నారు, పల్లవి రిపీటేషన్ 20 మంది. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చాలాసార్లు గమనించింది ఏమిటంటే ప్రోగ్రామ్ అయిపోయాక సైలెంట్ అయిపోతారు ఈ పర్టికులర్ చప్పట్లు గిప్పట్లు ఏముండవు. ప్రోగ్రామ్ సక్సెస్ అయిందో పోయిందో కూడా తెలియని పరిస్థితి. అంటే చివరికి ఏమిటి అంటే రేవతి రాయి పాడుతుంది అన్నమాట, ఆ అటగా అభిషేకము నీకు ధూపములు నీకు, గదనాలోని ఆత్మలింగేశ్వర, 6 చక్రాలే పుష్పాలు నీకు, అటగదనాలోని ఆత్మలింగేశ్వర, కుండలి యజ్ఞోపవీతేశ్వర, నాశిరమే నారికేళము నీకు, ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర, బూడిదై నేను బూడిదై నేను. ఆ ప్రాంతాల ట్రాన్స్ఫర్ ఎక్కువ సార్లు అందరు కళ్ళ నీళ్ళే పెట్టుకుంటారు అంతేత. ఇంచుమించు ప్రతి ప్రోగ్రామ్ లో చివరికి ఒక సైలెన్స్, ఒక అభిషేకం. గ్రేట్ గ్రేట్ అన్న. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈరోజు ఏర్పాటు చేసిన మధుర స్మృతుల కార్యక్రమంలో
నిజంగా కూడా ఒక అదృష్టం మాకు ఆట వారికి, ఎందుకంటే మీలాంటి అనుభవజ్ఞుల్ని మీలాంటి పండితులతో ఇలా కూర్చోవడం అనేది, ఎందుకంటే అది అందరికీ రాదు. ఒక రకంగా నాకైతే అదృష్టంలా ఫీల్ అవుతుంది. అంటే 1-to-1 మన ఇద్దరం ఆడుకుంటున్నట్టుంది. ఇప్పుడు మీకు ఎంతమంది చూస్తున్నారో ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలీదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకొని మళ్ళీ తిరిగి సినిమా ప్రస్థానంలోకి వస్తాను. ఈలోపు ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ పరమేష్ భీమరెడ్డి గారు, ప్రెసిడెంట్ ఎలక్ట్ భువనేష్ భుజాల గారు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, స్టాండింగ్ కమిటీ చైర్లు, రీజనల్ కోఆర్డినేటర్స్, ఆటా సభ్యులు, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ అండ్ టీమ్ లైవ్ లో విధంగా అనిల్ బోధిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సోషల్ మీడియా టీం నిరంజన్ రెడ్డి, అనిరోద్, విలాస్ జంబుల, దీన్ని లైవ్ ప్రసారం చేస్తున్న ఆటా ఫేస్బుక్, ఆటా యూట్యూబ్, ఆటా 2020, మన టీవీ, మన ఇంటర్నేషనల్, మన టీవీ ఇంటర్నేషనల్, TV5, GKTV, GNN, యోయో, ABR ప్రొడక్షన్స్, తెలుగు NRI రేడియో, అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఆటా సంస్థ చేస్తున్న సేవలు, డిసెంబర్లో జరగబోయే ఆటా లాస్ ఏంజిల్స్లో డిసెంబర్ 24, 25, 26 తారీఖుల్లో పెద్ద కన్వెన్షన్ ఉంది. ఆ కన్వెన్షన్లో అంటే ఈ కరోనా వల్ల మనకు అది పోస్ట్పోన్ అయ్యి డిసెంబర్కి వెళ్ళింది. సో అది తిరిగి మనం డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో లాస్ ఏంజిల్స్లో మనం కలవచ్చు. ఈలోపు ఆట జూన్ 2వ వారం నుంచి ఆన్లైన్లో పాటల పోటీ జుమ్మంది నాదం అనే ప్రోగ్రాం నిర్వహిస్తోంది. దీంట్లోనేమో అమెరికాలో ఉంటున్న వాళ్ళు మాత్రమే పాల్గొనాలని చెప్పారు. దానికి ఒక లింక్ కూడా ఇచ్చారు. సో జూన్ 7, 2020 ఇస్ ద లాస్ట్ డేట్ టు ఎన్రోల్. అలాగే మనకు చాలామంది లైవ్లో చూస్తూ బర్ని గారికి నమస్కారం చెప్పారు. సుధా పరిటాల, జ్యోతిశ్వర్ రెడ్డి, జయచంద్రారెడ్డి, ప్రవీణ్, కే కటకం, రాఘవన్ కడియాల గారు, అచ్చా రాంబంటూ సినిమా అనే రాంబంటూ టైప్ చేశారు నాకు తెలియదు. భాస్కర్ శివర్కు, శ్వేతబిందు తెరుపులు, పెళ్లి పుస్తకమేమో యా శ్వేతబిందు, దెన్ ది థర్డ్ ఐసి. సో వీళ్ళందరూ అలా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీకు నమస్కారం చెప్తూ మిమ్మల్ని అభినందిస్తూ మెసేజ్ పెట్టారు. గోపాల్ రెడ్డి, సునీల్ రెడ్డి, తనకెళ్ళ బర్ని గారు, తెలుగు చెట్టులో ఒక భాగం ఏదో ట్రై చేశారని మరి ఏంటో తెలియదు. సుధీర్ మారం, ఆనంద్ రోగెల, మురళి తల్లూరి, రఘువీర్ రెడ్డి, శ్రీనివాస్ భండారి, పరమేష్ భీమరెడ్డి. యా సో అన్నా బ్యాక్ టు సినిమా. సినిమాలు సైడ్ వస్తే మీకు ప్రతి సినిమాలో ఇప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఆట వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రోగ్రామ్ దీనికి ఆటా గదరా శివ, ఆటా గదరా శివ ఒక దీర్ఘం పెట్టేస్తే అయిపోయింది. వాళ్ళు బ్రాండింగ్ చేసేసుకోవచ్చు. నేను అంటే నేను ఆటా ప్రోగ్రామ్స్ కి వెళ్ళాను, చాలా ఎంజాయ్ చేశాను. అంటే అమెరికాలో మీరు వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు జనరల్గా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అవి కాపాడుకుంటూ అది ఇంకో జనరేషన్కి అందియాలనే వీళ్ళ తాపత్రయం. అందుకనే ప్రతి పిల్లలకి వాళ్ళు సంగీతం నేర్పించడము, డాన్స్ నేర్పించడము, మనని ఇక్కడి వాళ్ళని అక్కడికి, ఒకప్పుడు ఇక్కడి వాళ్ళని అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే చాలా కాలం తర్వాత వాళ్ళు మానేశారు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం, ఎందుకంటే వాళ్లే చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ టిస్ట్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ వస్తున్నారు డ్యాన్సులు చేయడానికి, పాటలు అంటే ఇక్కడ తెలుగు నిర్వీర్యం అయిపోతే టీచర్లు ఎక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి. మరి సిలికాన్ ఆంధ్ర వాళ్ళు చేసిన పని సా ఇప్పుడు నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళి ఏదో మాబడి పుస్తకాలు అవన్నీ చిన్నప్పుడు అక్కడ 15 ఏళ్ళకి, ఇవాళ ఆ పిల్లలు ఆసుగా పద్యాలు రాస్తున్నారు, పాడడం కాదు. అంటే దూరమైన కొద్దీ ఎంత దగ్గర అవుతాం అనేది ఇంతే. ఇది ఇంట్లో ఇంటి చెట్టు మందు పనికిరాదన్నారు కదా, దిస్ ఇస్ ద రీజన్. ఇప్పుడు వాళ్ళు చేసే పండగలు కానీ, వాళ్లకు ఉన్న ఆసక్తి కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ,
నిజంగా ముచ్చటేస్తుంది ఆ సంగీతం. ఆ కుర్రాడు లలితాద్య అనేవాడు అక్కడ అమెరికాలో పుట్టి అక్కడ పెరిగి తెలుగులోను సంస్కృతంలోను అవధానం చేయడం ఏమిటి అట్ ది ఏజ్ ఆఫ్ 18 పిచ్చెక్కిపోయింది అక్కడ. నేను చూసి అసలు రెండు చేతులు దండం పెట్టేసారు చిన్నవాడు కాబట్టి కాదు కానీ ఏమంటే ఏం గొప్ప విషయం ఉండదు. ఇటు ఇటు 8 మంది ఉన్నారు, ఇటు 8 మంది ఉన్నారు, వీళ్ళు సంస్కృతం వీళ్ళు తెలుగు రవీంద్ర భారతిలో చేసాడు కుర్రాడు ఇక్కడికి వచ్చి. సో అని మీకున్న గొప్ప సంస్కృతి అంటే ఎవరిలో ఎవరిలో ప్రతికున్నా వాళ్ళని అక్కడే అభినందించడం అంటే ఆడు చిన్నాడా పెద్దాడా ఎవరు ఏంటి కూడా మీరు చూడలేదు. ఈ మధ్య నేను నాన్న వెనకబడ్డాడు అని ఎవరో రాస్తే అసలు ఎవరు రాశారో కూడా మీకు తెలియదు. ప్రకాష్ నాయుడు అనే కుర్రాడు పిలిచి మా ఇంట్లో సమానం చేశా. అవును చూశాను నేను తర్వాత. అప్పటిదాకా అది రాసింది ప్రకాష్ నాయుడు అన్న సంగతి ఎవరికి తెలియదు. అతను అంతకుముందు తప్పు ఎందుకు అది తప్పు ఏమిటంటే అది భావదారిద్యం ఉంటుంది. మనం రాయలేకపోతే ఏమో కుట్టేసి ఇంకోటిది రచన ఇంకోటి భావాలు ఇంకోటి ఐడియాలు కుట్టేసి మనవి అని బ్రాండ్ చేసుకుని చెప్పడం అనేది అది ఆది కాలం నుంచి కూడా కుకవి నింద అని చేసేవారు కావ్యాల్లో. ఒరే బతకడానికి డబ్బులు లేకపోతే అడుక్కో అంతేగాని పక్కవాడి భావాలు కొట్టేయకు అని కావ్యాల్లో రాశారు. కుకవి నింద అంటారు దాన్ని. సుకవిని ఎలా అయితే ప్రశంసిస్తారో కుకవుల్ని నిందిస్తారు. అది మనకి సంప్రదాయం యాక్చువల్గా. అంచేత మనకి అవకాశం పరమేశ్వరుడు అక్షరం ఇచ్చాడు. ఎవరు ఎక్కడైనా అద్భుతం జరిగితే దానికి నమస్కారం చేసుకునే సంస్కారం ఇచ్చాడు. చాలు మరి ఎట్లా వస్తారు ఎవడు ఎవడు గుర్తించకపోతే ప్రతిభావంతులు ఎక్కడెక్కడో ఉంటారు కదా వాళ్ళని పికప్ చేసి ప్రచారం చేయాలి మన బాధ్యత. ఆ విషయంలో నాకు బ్రహ్మానందం నా బాగా నచ్చుతాడు. ఏదైనా మంచి జోకు ఎవడన్నా కొత్త చెప్తే వెంటనే దాన్ని బీబీసీ బ్రహ్మానందం బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ లో పెట్టాడు. అది ఒక గొప్ప అది ఒక గొప్ప లక్షణం వాళ్ళు. నిజంగా నేను రాసిన ప్రతిదీ ఫస్ట్ వాడికే వినిపిస్తుంటా. ఇంకా మనకి పబ్లిసిటీ అక్కర్లా. 1 వీక్ లో ఏమిట్రా ఈ కావ్యం రాసి తెలిసిపోతుంది. అవసరం అది అది చాలా అవసరం. ప్రతిభ ఉన్నవాడిని మనం. ఇప్పుడు సినిమాల్లో మీకు ఇప్పుడు శివ సినిమా గురించి మాట్లాడితే రామ్ గోపాల్ వర్మ, అప్పటి రామ్ గోపాల్ వర్మకి ఇప్పటి రామ్ గోపాల్ వర్మకి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఏమో రాము ఇజం, మరి అప్పుడు ఎలా ఉండేదో తెలియదు మాకైతే. రాము నిజం అప్పుడే ఒక బ్లాస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఒక ఆటం బాంబులా ఉండేవాడు. ఫ్రెష్గా ఉండేవాడు, తెలివైన వాడు. యాక్చువల్గా అసిస్టెంట్ డైరెక్టర్గా పరిచయం నాకు శివనాగేశ్వరరావు వాళ్ళందరి సినిమాలో. నేను కూడా వెళ్ళేవాడిని రైటర్గా. ఒక కుర్రాడి కళ్ళద్దాలు పెట్టుకుని వచ్చేవాడు. వాడిని మిగతా వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అంటే వాడు ఇంగ్లీష్లో మాట్లాడు అంటే వేళాకోవడం అన్నమాట. అతను మామూలుగా వింటూ ఉండేవాడు, ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడుతుండేవాడు. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రాలు నేను అతను పెడితే మ్యాడ్ అని ఇంగ్లీష్ మ్యాగజైన్ ఉండే కామెడీ సినిమా లాంటిది మ్యాడ్ అంటే ఆ పుస్తకాన్ని కొనుక్కొని చదువుకుంటూ ఉండేవాడు. బాగానే ఉన్నాడు అనుకున్నాం. తర్వాత నేను ఆ సినిమా రాయలేదు. అతను ఒక రావుగా ఇదంతా తర్వాత ఎవరి ద్వారా వాళ్ళు వెళ్ళిపోయాం. సడన్ గా 2 ఏళ్ళ తర్వాత ఫోన్ చేసి 1 ఇయర్ తర్వాత ఒక ఫోన్ వచ్చింది, మిస్టర్ భరణి మీరు ఒకసారి ఆఫీస్కి రావాలి. అతను భరణి మీరు అంటుండేవాడు తమాషా, ఇప్పటికీ అలాగే వచ్చాడు భరణి మీరు అంటుండేవాడు. ఏకవచనంగా పిలుస్తాడు, బహువచనంలో మాట్లాడతాడు. సరే అన్నప్పుడు నా స్టూడియోస్కి వెళ్ళారు. అప్పుడు మన గెటప్ ఏమిటి లాల్చి అసిస్టెంట్ డైరెక్టర్ పొజిషన్ కాకుండా మెయిన్ పెద్ద బల్ల వెనకాల కూర్చున్నాడు. అంటే ప్రొడ్యూసర్ కూర్చున్న ప్లేస్లో కూర్చున్నాడు ఇతను. ఇంట్లో బాబు ఇంత డెవలప్ అయ్యాడు 1 ఇయర్లో అనుకున్నా. నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నాను మిస్టర్ భరణి అన్నాడు. అవునా చెప్పు అన్నా చూపించాను. ఫోన్ డైల్ చేసే విధానంతో సహా డైలాక్షన్తో సహా మొత్తం అలా ఇది నేను చేస్తున్నాను.
దీనికి నువ్వు రైటర్వి, సంతోషం. ఉత్తర్ నిన్ను ఎందుకు పెట్టుకుంటున్నా అంటే నువ్వే పెద్ద అద్భుతమైన రైటర్ అని పెట్టుకోవట్లేదు, నీ కంపెనీ బాగుంటుందని పెట్టుకుంటున్నా. చూడతా మాట సరే మొత్తానికి మాత్రం ఎదగదీసేస కామెడీ. కృష్ణవంశీ నాకు అసిస్టెంట్, రచయితకు ఒక అసిస్టెంట్ పంపిస్తాడు కదా డైరెక్టర్. అందరం ఎంజాయ్ చేసాం, వెళ్ళాం, రీడింగ్ ఇచ్చాను. ఇదేంటి ఇది అన్నాడు, ఈ జోకులు ఏంటి అన్నాడు, ఈ కామెడీ ఏంటి అన్నాడు. అదేంటే కామెడీ, ఒక్క జోక్ కూడా ఉన్నాను వీళ్ళు సినిమాలో, ఒక్క జోక్ కూడా వీళ్ళు సినిమాలో, ఐ డోంట్ వాంట్ దట్స్ అన్ని తీసాడు. మనసులో ఏమనుకున్నా చెప్పు, దొబ్బింది. అది మనసులో అన్నాను బయటికి అన్నాను మొత్తానికి. ఆయన కృష్ణ వంశీ కూడా నా మొహాన్ కేసు చూశాడు. మరి ఆ తర్వాత అంత సారం అంతా తీసేసి అది ఇచ్చానని నేను అనుకున్నాను. అదే సూపర్ హిట్ అయింది, అవాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోయాను అంతే. ఆ ఏడాది అంతా నిజానికి నాకు శివరాత్రి. ఏ ఆఫీస్కి వెళ్ళినా, రాము ఎలా తీశాడు ఈ షాట్, అసలు రామ్ పొద్దున్నే ఎప్పుడు లేస్తాడు, ఏం తింటాడు, ఎప్పుడు పడుకుంటాడు, ఎవరితో ఉంటాడు, ఇది ఎక్కడికెళ్ళి, ఇదే ఆ ఏడాది పాటు. అయితే అలా రా, నెక్స్ట్ నాకు దాదాపు 12 సినిమాలు వచ్చాయి. ప్రతి వాడికి ఒకటే కండిషన్, శివాలో రాయాలి, ఇంతే డైలాగ్ ఉండాలి, పేమెంట్ అంత. ఇలాగ నేను అది దర్శకుడికి అలా కావాలి అలా రాసి ఇచ్చాను. అది వాళ్ళు ఉన్న మ్యాటర్ మెటీరియల్కి ఇది ఏ క్రెడిట్ అయినా ఎప్పుడు ఎనీ డే ఎవ్రీథింగ్ క్రెడిట్ గోస్ టు రాము గోపాల్ వారి, అందులో సందేహం లేదు. అని అప్పటిదాకా వస్తున్న ఒక సినిమాలో ట్రెండ్ ని మాత్రం శివ బ్రేక్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో మాట్లాడుకుంటాం కదా, ఇప్పటికి కూడా శివ తర్వాత మళ్ళీ అలా మీ ప్రయాణంలో అలా మళ్ళీ మీకు అద్భుతమైన క్యారెక్టర్ లేకపోతే మీ ద్వారా అనిపించింది ఇంకేదైనా సినిమా ఉందా? సముద్రం పిచ్చివాడు అంటే అంత విలను, పిచ్చి పెళ్ళామంటే పిచ్చి ప్రేమ వీడికి సెంటిమెంట్, అది ఎంత గొప్ప కాంట్రాస్ట్. పరమ కర్కోటకుడైన పరమ దుర్మార్గుడు భార్యలు ఎవడన్నా అంటే పట్టుకోలేదు, అది ఒక. ఆ తర్వాత నువ్వు నేను అపారంగా ప్రేమించే ఒక యాదవ క్యారెక్టర్. నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా మంచి మంచివి డిజైన్ చేయబడ్డాయి. చిన్నదైన అతడు, ఆడు బాగాడరా బుజ్జి, అసలు ఆ డైలాగ్ ఎంత ఫేమ్, ఆడు మా గాడ్ర బుజ్జి, ఆ టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అది. అంచేత అది చెప్పారు, అద్భుతాలు మనం అవి జరుగుతాయి, మనం చేయలేము. ఇంత చేస్తే 4 రోజులు చేసే అది, అది ఇప్పటికి కూడా దానికి ఆ కీర్తి ప్రతిష్టలు రాసం. ఇప్పుడు వస్తున్న దర్శకుల్లో మళ్ళీ అరే ఇప్పుడు మీకు మీకు అటు దాసర్ నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు పెద్ద పెద్ద హేమ హేమతో మీరు వర్క్ చేస్తున్నారు, సో అటు బాపు గారు కుర్రాళ్ళలో. ఇప్పుడు మనం ఒకటి, ప్రతి జనరేషన్లో ముఖ్యంగా డిస్టెన్స్లు లేవు, ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు డైరెక్టర్స్ చాలా. ఉదాహరణకి ఇంతకన్నా ముందు జనరేషన్ వివి వినాయక్ కానీ, పూరి జగన్నాథ్ కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ, కృష్ణవంశీ, వీళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు మేము డైరెక్టర్స్గా అట్లా వాళ్ళు ఫీల్ చాలా గౌరవించి చాలా ఇష్టంగా చాలా ఇష్టం అంటే ఎప్పుడు షూటింగ్కి వెళ్దామా అనిపించే అంత. శేఖర్ కమ్ముల వీళ్ళందరూ, ఈ హరీష్ శంకర్ వీళ్ళు, పైగా ఇంకోటి అంటే అసలు కొంత పెద్ద కాబట్టి కొంచెం మనకి ఇది తెల్లబడింది కదా, అందువల్ల కొంచెం ఎక్స్ట్రా రెస్పెక్ట్ అంటే అది అంటే అప్పుడు మీరు అందుబాట అదే అంటే కలిసిపోతారు కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర తీస్తారేమో నాకు తెలిసి అందరికి అంటే జనరల్ గా బేసిక్ గా ఆ పూర్వపు ఆ డిస్టెన్స్లు
భౌతిక దూరాలు కొంచెం తగ్గి ఇప్పుడు ఈ జబ్బు వల్ల తెలుస్తున్నాయి తప్ప అంటే ఎట్టి పరిస్థితుల్లో పూర్వం ఒక సినిమా సక్సెస్ అయితే 5 సినిమాలు ఫ్లాప్ అయినా పర్వాలేదు దర్శకుడు, ఇప్పుడు అట్లా కాదు, ప్రతి సినిమా అగ్ని పరీక్ష. అంచేత వాళ్ళ శ్రద్ధ, ఆ కాన్సన్ట్రేషన్. అప్పట్లో ఇద్దరుండేవారు అచ్చంగ, స్క్రిప్ట్ తప్ప ఏది, కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు. స్క్రిప్ట్ని ఎంత గౌరవించేవారంటే ఒక అక్షరం మార్చాలన్నా రైటర్ మార్చాల్సిందే. ఈవి సత్యనారాయణ అమ్మమ్మ బాబు ఎవరన్నా డైలాగు ఇది బాగాలేదంటే చంపేస్తానేవాళ్ళు, కొట్టేవాడు కూడా. ఈవి సత్యనారాయణ గారు స్క్రిప్ట్ను మారుస్తే అసలు వస్తున్నవాళ్ళు. అలాగే కృష్ణారెడ్డి గారి మొత్తం యూనిట్కి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కెమెరామ్యాన్ ప్రతి వాడికి సీన్ వచ్చేసి ఉంటుందండి కంటత. స్క్రిప్ట్ను గౌరవించుతున్న కాలాలు. నేను ఎప్పుడు ఒకటి చెప్పేవాడిని, సరే బౌండెడ్ స్క్రిప్ట్ కనుక నీ దగ్గర ఉంటే 50 ఇయర్, చాలా మంది దాని నిండా క్యాష్ ఉంటుంది అనుకుంటారు, కాదు దానిలో స్క్రిప్ట్ ఉంటుంది. అది క్యాషే, అక్షర రూపంలో క్యాష్. సరస్వతిని అంత గౌరవించే నిర్మాత, అందుకే అన్ని సక్సెస్, అంత కమిట్మెంట్ టువర్డ్స్ నాయుడు గారు. స్క్రిప్ట్ అంటే ఏం తీస్తుందో తీసి చూసుకునేవాడు, ఏం సీన్ జరుగుతుందా ఇలా తీసి కరెక్ట్ జరుగుతుందా లేదా, ఇదేంటి ఇలా మార్చారు, డైలాగ్ ఇక్కడ ఇది ఉందా అక్కడ ఎలా మార్చారు, బాగుంటే ఓకే లేకపోతే అసలు ఒప్పుకోవాలి. అంటే రచనకు ఉండే గౌరవం కవికి. నీకు తెలుసో తెలీదో, తమాషా చెప్పనా, కర్ణాటక రాష్ట్రంలో రచయిత గనక ఎవడన్నా ఉంటే ఏ హీరో ఎక్సెప్ట్ రాజ్ కుమార్ రచయిత ఇంటికే వెళ్తారు తెలుసా నీకు. ఒకవేళ హోటల్ రచయిత దిగితే రచయిత ఆఫీస్కి వెళ్ళాలి ఉండవు, రచయిత హీరోల ఇంటికి వెళ్ళదు. రచయిత ఏ రూమ్ లో ఉంటే అక్కడికి వెళ్తుంటారు. మా జనార్దన్ మహర్షి రూమ్ కి ఎంతో మంది హీరోలు రావడం, హీరోయిన్ రావడం నీ కళ చూసాను స్క్రిప్ట్ కోసం. గొప్ప గౌరవం అది అక్కడ రచయిత పెట్టుకోవడమే అంతేగా కాదు. అసలు రచయిత సృష్టికర్త, అతను అతను సృష్టించకపోతే పాత్ర ఏది, అతను సృష్టించకపోతే సృష్టికర్త కరివేపాకు అవన్నీ రెండు ఒకటే. మా మేము అనుభవించాం సాంబార్లో పడేసి అది అవసరం పడి మేము అందుకే కదా నటనకు వచ్చాం. మా అట్లా ఏం లేదు చెప్తున్నా, మాకు నాకు తెలిసి అయితే రచయిత ఇంత బండల్స్ వచ్చేవి, చెప్పు ఇన్ని బండల్స్ వచ్చేవి ఏంటంటే పేపర్లు రాసుకోవడానికి కట్టలు కట్టలు డబ్బులు కాదు వైట్ పేపర్లు. ఇప్పుడు ఎస్ దిస్ ఈజ్ ద గోల్డెన్ బంగారు. ఇప్పుడు అంటే ఎప్పుడు చెప్పలేదు, మామూలుగా జరుగుతున్న రచయితల బండిని సూపర్ స్పీడ్ కృష్ణ మన విక్రమ్ బెస్ గా రచయిత ఎంత స్థాయి ఆర్థిక లెవెల్ రైటర్ మంచి రైటర్ హలో మీది ఫ్రీజ్ వినపడుతుందా మీకు? హలో హలో
సినిమాలు అయితే. అదర్వైజ్ దాంట్లో ఎంత పెద్ద సూపర్ స్టార్ ఉన్నా కూడా సినిమా బాగాలేకపోతే మార్నింగ్ షోకి ఒక షోతో ఎత్తేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం డెఫినెట్ గా అన్ని పాత్రలు అన్ని పాత్రల ప్రాధాన్యం ఇవన్నీ కూడా కనిపిస్తుంది సినిమాల్లో ఇప్పుడు. దాదాపు ఈ 60 రోజుల నుంచి మనం ఈ షూటింగ్ లేక ఇంట్లోనే ఉన్నాం కరోనా వల్ల. ఈ టైంలో రచయితగా మీరు దీనికి సంబంధించింది ఏదన్నా పద్యం కానీ కవిత్వం కానీ పాట కానీ ఏమన్నా రాశారా? కరోనా మీద కానీ లేకపోతే కరోనా జీవితం మీద కానీ లేకపోతే కరోనా వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉండాలి అట్లాంటి ఇన్స్పిరేషనల్ ఏమన్నా? నేను నిజానికి ఈ పీరియడ్ లో ఏదో చిలకలతో అనేది ఒక చిన్న పొయిటరీ తప్ప ఏం రాయలేదు. ఎందుకంటే ఎక్కువ చిలకల తోలుతున్న కవి అంటే ఒక కవి ఉన్నాడు మా దగ్గర, అతను రైతు కూలి, అతని పొలంలో ఈ సజ్జత వేసుకుంటుంటాడు, బాగా రాస్తాడు, మంచి కవిత రాస్తాడు, అభిరామ్ అతని పేరు, రైతు కూలి అంటే మన మేస్త్రి కూడా అలా పరిచయం అయ్యాడు. అతను ఒక కవిత్వం రాసి నాకు చాలా ఇంప్రెస్ చేశాడు. ఏమిటంటే శివకవి, అతను శివుడి మీద ఏం రాశాడంటే, అవును నేను దొంగనే, గుళ్ళో ఉండే లింగాన్ని తీసుకొచ్చి గుండెల్లో పెట్టుకున్నాను, గుళ్ళో ఉండే లింగాన్ని దొంగిలించి గుళ్ళో పెట్టుకున్నాను అన్నాడు. నేను చాలా ఇంప్రెస్ అయ్యా. తర్వాత దాన్ని అతని కవిత్వం పుస్తకం ప్రింట్ చేసి వరంగల్లో రిలీజ్ చేసాం, అది బాగుంది. ఆ మధ్య అడిగామాట, ఏం చేస్తున్నామంటే చిలకల్ని దోలుతున్నాను సార్ అన్నాడు. ఇందులో ఎంత అందమైన మీనింగ్ అంటే, కవికి చిలకలన్నా ప్రకృతి అన్నా ఇష్టం, దాని వీడు పంట ఉంది, అవి తినకుండా చిలకల్ని తోలుతున్న కవి అని ఏదో పోయిట్రీ రాశాను, నాకు గుర్తులేదు. ఈ నేను ఏమిటంటే ఎక్కువ చూడలేక టీవీ చూసి అది కరోనా కరోనా కళ్ళు కూడా వాచిపోయి ఇంకా చూడడం మానేసి నేనేం చేశానంటే చదవడం కొంచెం, అది కూడా స్ట్రెయిన్. వినడం బాగుంటుంది అని మ్యూజిక్ వినడం, ఈ సూర్య గాయత్రి అనే చిన్న పిల్ల బ్రహ్మాండంగా పాడుతుంది, ఇట్లాగా రాహుల్ వెల్లెల్లి వేడి పాటలు వింటున్న క్రమంలో ఈ మన కౌముది .com మన అతను ఉన్నాడు కదా కిరణ్ ప్రభ అని ఆయన ఉన్నాడు, గత 10 ఏళ్ళుగా 100ల కొద్ది జీవిత చరిత్రని అతను చదువుతుంటాడు అన్నమాట, పరమ అందంగా చక్కగా మంచి వాయిస్, చలంగా జీవిత చరిత్ర 22 ఎపిసోడ్లు, విశ్వనాథ్ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర ఒక 25 ఎపిసోడ్లు, మన కార్ల్ మార్క్స్ ఇవన్నీ విన్నా. ఎంత గొప్పగా ఉన్నాయంటండి నిజంగా, ఇంత అంటే ఆ రీసెర్చ్కి దండం పెట్టేశారు బాబు. నీకు 10 10 10 10 పిహెచ్డీలో కిరణ్ ప్రభ కౌముది .com ఆయన అక్కడ ఉంటారు, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాడు ఆయన, వండర్ఫుల్ అతను చేసిన పని. అది అది ఎక్కువ నన్ను ఈ మధ్యకాలంలో ఆకర్షించింది. ఐఎమ్ రికమెండింగ్ ఇట్, ఎవరన్నా వినకపోతే తప్పకుండా వినండి, ఎంజాయ్ చేస్తారు బాగా. ఆ తర్వాత ఇక మన అసలు వరల్డ్ మనం ఈ దేశంలో పుట్టాం కదా, ఈ దేశంలో ఎన్ని యుద్ధాలు జరిగాయి వాటి గురించి బాగా చదువుతున్నా. అసలు ఈ ప్రపంచంలో యుద్ధం, అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది? యుద్ధాలు లేకుండా, సైనికులు లేకుండా, తుపాకులు లేకుండా, బుల్లెట్స్ లేకుండా, అసలు నాకు ఒక సినిమా అప్పట్లో కథ, యుద్ధాలు లేక ముందు ఎలా ఉండేది ప్రపంచం, అంటే అసాధ్యం ఎక్కడ. ఎందుకంటే మానవ పరిణామ క్రమమే యుద్ధం, ఏదైనా ఉంది దాన్ని చంపాలి, తిన్నారు అక్కడి నుంచి పంచుకున్నారు, ఈ కొట్టుకోవడంతో ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకాలం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు. ఒక ముక్కలు పారేసాడు కదా, అది అది అవసరమా ఇంతమందిని ఈ హింస అవసరమా? కానీ ఇవాళ చూసారా హింస హింస సరే పక్కవాడు బాగుంటే అంత బాగుండు అనే స్థితికి, పక్కవాడి క్షేమం కోరుకునే రోజులు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది, నేను బాగుండాలంటే వా వా, పక్కవాడు ముందు బాగా బాగుండాలి, తద్వారా నేను కూడా బాగుంటాను. ఇది ఎప్పటికీ రిపీటెడ్ గా చెప్పినా ఒకటే, ప్రకృతిని మనం గౌరవించినప్పుడు ప్రకృతి పట్ల ఏ పెద్ద వాళ్ళే ఉంది, కుక్క అవసరమా, నక్క అవసరమా, పిల్లి అవసరమా, చిలక అవసరం, చీమ కూడా అవసరం. నేను ఒక రీసెర్చ్ బుక్ చదివాను, దాని హెడ్లైన్స్ చీమ
చీమలు గనక లేకపోతే, చీమలు గనక లేకపోతే మూడు నెలల్లో భూగోళం పాకిదొడ్డి అవుతుంది. ఇది రీసెర్చ్. ఇంత అవసరం ప్రతి, ఎందుకు ప్రతి క్రిమి ప్రతి జీవి ఇంత? వీటిని మనం గతంలో చాలా పుట్టని చెట్టుని గుట్టని అన్నిటిని గౌరవించి పూజించేవాళ్ళం. ఇప్పుడు మనిషే సర్వస్వం, సార్వభౌమత్వానికి పెద్ద నెత్తి మీద చెల్లుడు కొట్టినట్టయింది. దానికి ఎంత ప్రశాంతమైన గాలి, ఎంత ప్యూర్ నీళ్లు. ఇది ఎప్పుడైనా ఎరుగుదామా మనం? అసలు పొద్దునే పక్షుల కిలకిలా రావాళ్ళతో నిద్రలేస్తున్నాం. అని చేత చక్కగా మనుషులందరినీ జైల్లో పెట్టి జంతువులు పండగ చేసుకుంటున్నాయి. వాడు ఎవడు మంచి జోక్ వేశాడు, కుక్కలు మాట్లాడుకుంటున్నాయట, ఎవడు మనుషులు కనపడకపోతే మున్సిపాలిటీ వాళ్ళు మనుషులందరినీ పట్టుకుపోయారంటే అది నచ్చింది నాకు. ఎన్ఆర్ఐస్ కి మీరు ఇచ్చే సందేశం? ఎన్ఆర్ఐస్ కి మనం ఇచ్చే సందేశం ఏమిటి? నేను ఎప్పుడో ఒకసారి ఒక చోట మాడు, ఒక రెండు సూట్ కేసులతోటి భారంగా బతుకు కడుపు చేత్తో పట్టుకుని ఖండాంతరాలు వచ్చేసిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ఆ పరమేశ్వరుడు తెలియాలి. ఎంత కష్టపడతారో ఆ విధంగా పొద్దున సేవన. కాబట్టి నేను ఇంటికి వెళితే ఏడు తర్వాత ఎవరు కనపడ్డు, మూడు కాళ్ళు వెళ్ళిపోతాయి. అసలు కష్టపడ్డానికే పుట్టిన జాతిలాగా అనిపిస్తుంది. మళ్ళీ సాయంత్రం వస్తారు పాపం, అప్పుడు మళ్ళీ వచ్చిన వాళ్ళకి వండి పెట్టడం ఆర్టీసీ తీసిన విధంగా. అంచేత వాళ్ళంటే నాకు ఎప్పుడూ గౌరవం. వాళ్ళది ఇంకోటి అక్కడి నుంచి నేర్చుకోదగ్గ మూడు పెడదాం ఇద్దరు. అసలు అది అది కదా సహకార జీవనం అంటే, ఇద్దరు అన్ని పనులు అందరూ చేయడం అనేది. ఆ సంస్కారం మన భారతదేశంలో వస్తే బాగుంది. ఎప్పుడైనా కుర్రాడు బాగుపడాలంటే వాడిని ఐదేళ్ళు అమెరికాకి పంపాలి, పంపి తీసుకొచ్చేయాలి మళ్ళా. అదొకటి ఉంది. మళ్ళీ అక్కడే ఉంటే ఫోటోలో చూసుకోవడం దానిలో సందేశం ఏం లేదండి. లా ఆఫ్ ది ల్యాండ్ని గౌరవిస్తారు ఫస్ట్ పాయింట్. ఏనా అందువల్ల ఏ ఇష్యూస్ రావు. మనం ఎంతో మన బోటు వాళ్ళని కవుల్ని గాయకుల్ని నటుల్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. అని చేత వాళ్ళకి సందేశం ఇవ్వాల్సిందే లేదు. కాకపోతే ఏంటంటే ఒకటే ఒక బాధ, ద్విగుణం బహుళం అంటాడు మాయాబజార్లో. సంస్థలు అలా 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 ముక్కలు 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 అయ్యి బిక్ అయితే మాకు ఓకే, మాకు ఒకసారి వెళ్ళాల్సింది పదిసార్లు వెళ్తున్నాం. అది కాదు కదా అందరం కలిసి అది నిర్మోహమాటంగా చెప్తున్నా. ఏదైనా సరే మన వాళ్ళు అక్కడికి వెళ్ళినా మన ఇంత 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 రెస్పెక్ట్ టువర్డ్స్ ద లాంగ్వేజ్ ఆ కల్చర్ గొప్ప విషయం నిజంగా. అది ఎప్పుడూ చెప్తుంటాను, భవిష్యత్తు తెలుగు నేర్చుకోవాలంటే వాళ్ళని తప్పించుకోవాలి లేదా అక్కడికి వెళ్ళాలనే స్థితి. అంచేత వాళ్ళకి నేను సందేశం ఏమీ ఉన్నాను, బాగున్నారు బ్రదర్స్, బాగుండండి అని చేత. మధుర స్మృతుల్లో ఈ ఆట మధుర స్మృతుల్లో ఇప్పుడు మహాతేజ సౌందర్య లహరి వీళ్ళకు సంబంధించిన, మీ ఇద్దరు పిల్లలు సౌందర్య ఎంత అద్భుతమైన పేర్లు పెట్టారన్న, సౌందర్య పద సంపదే కదా. అంటే ఇక్కడ ఫేమస్ ఉంది మహాతేజ అంటే అయ్యప్ప సహస్రనామాల్లో ఒకటి. మహాతేజ ఆయన 27-30 సార్లు వెళ్ళి ఉంటాడు. వెళ్ళి ఆయన కట్టుకున్న ఇంటికి మహాతేజ అని పెట్టాడు ఇంటికి. మా గురువు గారిని గౌరవిస్తూ నేను మా అబ్బాయికి మహాతేజ అని పెట్టుకుని ఫస్ట్ వాడు పుట్టాక వాడిని ఆయన ఒళ్ళో పెట్టి మీరే పిలవండి సార్ ఫస్ట్, వీడి పేరు మీ ఇంటి పేరు మహాతేజ. అట్లాగా మా వాడి పేరు మహాతేజ. ఇక మా అమ్మాయి పేరు ఏమిటంటే ఆడ, మా అమ్మాయికి దాక్షాయణి అని, అమ్మాయి కుడుతుంది అని తెలియగానే రాసుకుంటాడు కదా కొత్తలో
ఏం పేరు పెడితే బాగుంటుంది, దాక్షాయణి అంటే బాగుంటుంది లేదా సౌందర్య లహరి? ఎందుకంటే అప్పుడు నేను మా ఆవిడ సౌందర్య లహరి పారాయణం చేస్తుండేవాళ్ళం సార్. దాక్షాయణి అంటే దక్షుడి కూతురు, దక్షుడి నాశనానికి ఆవిడే కారణం. అని చేత వద్దులే బాబు అంత ప్రాకునేమెందు లైట్ గా ఉంటుంది అని సౌందర్య లహరి. అది అది పేర్ల పేర్ల మీద కాకల మూడోసారి ఓకే అయింది వాళ్ళకి. అంచేత వాళ్ళు వాళ్ళు కూడా లాస్ట్ బిఫోర్ ఇయర్ అని వచ్చి 20 రోజులు దున్నేసి వచ్చేసారు. ఇప్పుడు మామూలుగా మీ 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 నేపథ్యం ఏమో ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, కానీ ఇక్కడ మీ పిల్లలకు వచ్చేటప్పటికి వాళ్ళు ఒక స్టార్ పిల్లలు. అసలు మా ఇంట్లో స్టార్ వీళ్ళు నడవవు, చద్దన్నమే ఉంటుంది. అర్థమైందా? నేను మా పిల్లల్ని కారులో పంపించామని కాదు, ఈ దగ్గుకి కరోనాకి సంబంధం లేదు, అది ఒకసారి చెక్ చేసుకో. అంతే సరిపోయింది, అనౌన్స్మెంట్ అనుకుంటారు కాదు. గట్టిగా తగ్గితే అందరూ గట్టిగా గట్టిగా తగ్గడానికి లేదు, తుమ్మడానికి లేదు. అది అంచేత ఒక ఒక విచిత్రం ఏంటంటే ఇలా బతకాలంటున్నారు ఇప్పుడు. ఇంకో జీవితాంతం కూడా మనతో బతకాలంటే నేను అన్ని బాగానే బతుకుతాం, కానీ దీనమ్మ ఇంత కాన్షియస్ గా అసలు 100 ఏళ్ళు ఎప్పుడు తప్పుడు చేస్తాము అనంత అది ఎలా ఎలా బతు నాకు అర్థం కావట్లేదు. ప్రతి క్షణం కాన్షియస్ గా ఎలా ఉండగలం? ఎప్పుడో ఇలా అనలేమా? ఎప్పుడో అప్పుడు మరి అయినా సరే మనిషి ఎన్నో తట్టుకున్నాడు, తట్టుకోవాలి. దున్నోదరమే కాకపోతే ఏంటంటే ఈ దీనిలో కొంచెం ఈ గట్టిగా యోగా చేయడం మెడిటేషన్ చేయడం వల్ల చేస్తున్నాను. రెండు పూట్ల ఒకటే మంత్రం అట, ఇమ్యూనిటీ పెంచుకో. కథం యుద్ధానికి ఇంకా నువ్వు సిద్ధం కావాలంటే నువ్వు నీ దగ్గర కత్తి కఠారు ఉండాలి కాబట్టి ఆ కత్తి కఠారే ఇమ్యూనిటీ. అంచేత కాస్త ఒళ్ళు దగ్గరే పెట్టుకో, నిజంగా దగ్గర పెట్టుకోవాలి. ఒక రకంగా మనల్ని అందరినీ అలర్ట్ చేసి పెట్టింది లేండి. ఎందుకు నమస్కారం పెట్టుకో, దూరం పాటించు, బయట నుంచి రాగానే ఇంత ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవాడు, ఇప్పుడు కూడా అదే పని చేయి, కాళ్ళతో పాటు ఇప్పుడు అడిషనల్ గా చేతులు కూడా కడుక్కో. బ్యాక్ టు నేచర్, బ్యాక్ టు నేచర్. పసుపు పసుపు తిను, వేపాకు తిను, గడ్డి తిను. ఫనీ, పరికిని నుంచి ఏదైనా ఒక కవిత చెప్పండి సార్ అంటున్నాడు. కవితని ఇష్టపడతాడు, పరికిని ఇష్టపడుతున్నాడు కవిత గారు. అంటే దురదృష్టం ఏంటంటే నాకు ఇండియన్ డ్రెస్ లో పరికిని చాలా ఇష్టం ఉండేది, అది రాను రాను వ్యానిష్ అయిపోయింది కదా. మన పంజాబీ డ్రెస్ కదా, ఆసేతు హిమాచలం ఇంకా పరి కిందకి కన్యాకుమారి దాకా ఒకటే డ్రెస్ మనకి. నేషనల్ డ్రెస్ ఏమిటంటే చుడీదార్ అంతే కదా ఆడవాళ్ళకి. ఎప్పుడో పండగలకి అది మళ్ళీ మడతెట్టి లోపల పెట్టి మళ్ళీ పండగ కోసమే. అందుకని ఆ మోజుతోటి ఆ పరికిణి మీద రాశాను. అయితే అందులో ఒకటి ఒకటి గుర్తుంది, ఉమెన్స్ లిబ్ మీద కొంతమంది అడిగారు కాకినాడ వెళ్ళినప్పుడు. అండి లేడీస్ స్త్రీలను దృష్టిలో పెట్టి ఏదైనా ఒక పోయిటరీ రాయండి అంటే మావిడికి మంత్రాలు వచ్చు, మా ఆవిడికి మంత్రాలు వచ్చు, ఏడ్చే పిల్లాడికి పాలసీస్ అయిపోతుంది, ఏడ్చే పసి పిల్లాడికి పాలసీస్ అయిపోతుంది, అత్తగారి నడ్డి కింద పీట అయిపోతుంది, మావగారికి వేడి వేడి కాఫీ ఫ్లాస్క్ అయిపోతుంది, రాత్రి పడగదిలో నాకు రగ్గైపోతుంది, పొద్దున్నే మా వాకిట్లో ముగ్గైపోతుంది, మా ఆవిడికి మంత్రాలు వచ్చు.
అంటే ఒక 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 స్త్రీ ఒక మహిళ ఎవ్రీడే ఇంట్లో అష్టావధానం చేస్తుంది, అందుకు మనం గౌరవించాలి. అన్నా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట మధుర స్మృతులు ఈ ప్రోగ్రాం చూసిన వాళ్ళందరూ నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు ఏవైతే చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారో, కొంతమంది ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో, అట్లాంటి మాటలన్నీ మీ ద్వారా వస్తున్నాయి. ఇప్పుడు బయటికి పోయి ఎవరెవరో కాళ్ళు పట్టుకునే బదులు ఇంట్లో ఉన్న భార్య కాళ్ళు పట్టుకుంటే చాలు కదా, ఎన్ని చేసి పెట్టింది భార్య. అడ్డమైన కరీనాల దగ్గరికి వెళ్ళే కన్నా, కరీనా దగ్గరికి వెళ్ళి కరోనా తెచ్చుకునే కన్నా అలా కుటుంబం ఈ బంధాలు అనుబంధాలకు సంబంధించి ఏదన్నా క్లుప్తంగా మీరు చెప్పగలిగితే, అంటే ఒక 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 కుటుంబ పెద్ద ఆ కుటుంబం ఉండాల్సిన పద్ధతులు దాని మీద మనం అది అసలు మన వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ పెద్ద అయినా అంటే ఇప్పుడు మా నాన్నగారు ఉండేవారు, మా నాన్నగారు ఉన్నప్పుడు మేము ఏడుగురు కొడుకులం, వాళ్ళ భార్యలు ఏడుగురు మనవాళ్ళు, మేము దాదాపు 65 మంది మెంబర్స్. ఒక మా పనికెళ్ళ కుటుంబమే, మేము ఏమైనా పండగ చేసుకుంటే ఇంకా ఊళ్ళో వాళ్ళు ఎవరు రాక అసలు మీ అందరినీ కంటైన్మెంట్ జోన్ లో పెట్టినట్టుంది అంత పెద్ద కుటుంబం. కాకపోతే అందరు వేరే వేరే చోట ఉన్నారు కాబట్టి ఒక ఇంట్లో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మా నాన్న అట్లాంటప్పుడు ఏం జరిగేదంటే, ఒక పండగ జరగాల, ఒక ఒక మాట పెద్ద ఆయన ఎవరన్నా అంటే అందులో దోషం ఉన్నా సరే పాటించేది, ఒక క్రమశిక్ష ఉండేది, ఒక గౌరవం ఉండేది, మామగారు వస్తే లేచి నిలబడడం, ఇవన్నీ ఒక సాంప్రదాయకంగా ఉండేవి. అలాగే అక్కడి నుంచి ఎట్లుగా వాళ్ళ మేమేమిటి ఏమి కొనేవాళ్ళం కాదు, నాకు జ్ఞాపకం ఉంది రైల్వే క్వార్టర్స్ లో మేము ఉన్నప్పుడు దీపావళి వస్తే అందరం మేమే న్యూస్ పేపర్లకి గమ్ రాసేసి సూర్యకారం అవి తెచ్చి కూరి మతాబులు చిచ్చుబుడ్లు, మా కుటుంబం అంటే చిన్న మినీ ఫ్యాక్టరీ అన్నమాట, ఆ చిచ్చుబుడ్డి వెలిగిస్తే 1.5 గంట కాలేదు. ఇప్పుడు చిచ్చు అనేటప్పుడు ఇలా కా 1 నిమిషం ఇంత ఉండేది మతాబు. దానికి కూడా గ్యారంటీ లేదు. ఉమ్మడి కుటుంబం యొక్క సొగస్సులు అది పేలొచ్చు, చేతిలో పేలొచ్చు. ఆ తర్వాత ఆవకాయ పెడితే అసలు ఒక ఫ్యాక్టరీ టైప్లో ఉండేదన్నమాట, ఒకడు కాయలు తీసేవాడు, కొట్టేవాడు, కలిపేవాడు, పెద్ద కుటుంబాలు కదా. సో అదొక మజా, అదొక ఆనందం. అంచేత ఇప్పుడు మనిషి అనేవాడు సంఘజీవి, ఈ సూక్ష్మ ఈ మైక్రో ఫ్యామిలీస్ వల్ల ఏమైపోయిందంటే, ఏడిస్తే ఒక్కడే వెళ్ళి బాత్రూంలో బోర్ నేడ్ చేసి మొహం కడుక్కుని మళ్ళీ వాళ్ళు ఆవిడ ఆడవడానికి కోసం తలుపు తెరిచి వీడు బయటకు వెళ్ళాలి. అవునా? షేరింగ్ అఫ్కోర్స్. అసలు ఆనందం మంచైనా చెడ్డైనా ఆనందం పంచుకుంటే ద్విగుణీకృతం అయిపోతుంది, పెరుగుతుంది. విషాదం పంచుకుంటే తరుగుతుంది. ఇంతకన్నా ఫిలాసఫీ ఉందండి జీవితంలో. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే చాలా చోట్ల మేము వింటుంది ఏంటంటే, తల్లిదండ్రులకి పిల్లలకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ప్రతి ఫోన్ ఆడి, ఎవడి ఇల్లు ఆడి, ఎవడి రూమ్ ఆడిది, అంతే అదే. అయ్యో అసలు మనం మాట్లాడి పర్సనల్ గా మాట్లాడి ఫోన్ లోనే ఎదురుకుండా ఉన్నా ఆ భోజనానికి రా అనే పరిస్థితి కదా. అంచేత నలుగురు కనుక రూమ్ లో ఉంటే నలుగురు చేతిలోనూ ఫోన్ ఉంటుంది కదా, నలుగురు ఎక్కడో ఉన్న నలుగురితో మాట్లాడుకుంటుంటారు కదా. అదే ఇంకోటి మనం దేని విమర్శించక్కర్లేదు, ఎందుకంటే పరిణామ క్రమంలో భాగాలు ఇవన్నీ. కాకపోతే కొంత మనం రియలైజ్ అవ్వడానికి, ఇందాక నువ్వు అన్నట్టు ఎస్ ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూసుకుని, ఇప్పుడు చూసారు అందరు కలిసి అంట్లు దోముకోవడం, కలిసి వండుకోవడం, కలిసి తినడం, ఇవన్నీ కూడా చాలా పోగొట్టుకున్నాం కదా. అన్ని ఒకసారి మంచి బంపర్ ఆఫర్ లాగా మనకు వచ్చింది ఇవాళ. ఇప్పుడు ఇది అలవాటు అయిపోతే బయటికి వెళ్ళడానికి చిరాకు ఉంటుంది అది చూడు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మళ్ళీ ఇందులో అయినా ఒక ఏ నెగిటివిటీలోనా ఒక చెప్పు.
యాక్టింగ్ మర్చిపోయాము, వెళ్ళి చేసుకోవాలి. మీరు మర్చిపోవడం ఎక్కడది లేండి, మీకు నర నరాల్లో ఉంది అది. ఏ పాత్ర అంటే ఆ పాత్రలో వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మన చూసావా నువ్వు నా రూపంలో చేంజ్ గుర్తించావా నువ్వు? సెకండ్ టైం లాక్అవుట్, సెకండ్ టైం లాక్అవుట్ అనగానే చేస్తారా? ఇంకా మళ్ళీ వచ్చి మధ్యమై వచ్చేసింది, అయిపోయింది, లాక్అవుట్ అయిపోతుందని తెలుస్తుంది. ఇంకా తెలుగు సినిమా మనకి అంటే సరే మనకు మనం మంచి సినిమాలు గొప్ప సినిమాలు తీస్తున్నాం అని మనం అనుకుంటున్నాం, కానీ ఒక రకంగా తెలుగు సినిమా స్థాయిని ఏదో కొన్ని సినిమాలు అది నిజంగా పెంచాయో లేదో మనం అయితే చెప్పలేం, కానీ బట్ ఇంటర్నేషనల్ స్థాయిలో మాత్రం ఉండవు, లేవు కూడా ఒక్కొక్క దగ్గర అసలు కన్సిడర్ కూడా చేయరు వాటిని. ఆ రకంగా అంటే ఒక మళ్ళీ నేను చేస్తాను ఒక మంచి సినిమా అని మళ్ళీ ఏదన్నా అని అనుకున్నారా, చేస్తున్నారా? అనుకున్నాను, అనుకున్నా మిథున తర్వాత 6 ఏళ్ళ నుంచి అనుకుంటూనే ఉన్నాను. మంచి సినిమా చేయాలనే ఉంటుంది, కొత్త సినిమా, డిఫరెంట్ సినిమా. ఐ థింక్ ఈ వారాల్లో మళ్ళా ప్రయత్నం అయితే చేయొచ్చు ఖచ్చితంగా. అందరూ గర్వపడే, తెలుగు వాళ్ళందరూ ఆనందించి గర్వపడే చిత్రం అయితే చేస్తాం. వెయిటన్న, అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ఈ మద్రాస్ స్మృతుల్లో మీరు ఇలా ఉండడం, ఆట తరఫున జరిగే ఈ కార్యక్రమాలు, మీకు తెలుసు ఆట మొదటి నుంచి కూడా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన ప్రతి సేవా కార్యక్రమంలో ముందుండి, అటు సాంస్కృతిక సేవ, సాహితీ సేవ, అటు సంఘ సేవ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ టైంలో కూడా అక్కడ ఉండి ఇండియాలో కూడా చాలా కార్యక్రమం, ఆ వెలుగు కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇలా మీరు